ఇక్కడా అమ్మా. నన్ను కన్న పాపానికి నీ ఫైనల్ స్టేజ్లో నీ నోట్లో నీ తులసి నీళ్లు పోయడం తప్ప నీ ఆఖరి కోరిక తీర్చలేనే. ఐఎమ్ సారీ అమ్మా. ఏమైందమ్మా, ఏం కావాలి? పెళ్ళి అంట. కాటికెళ్లే టైంలోన ఆవిడ గారి గొంతులో ప్రాణం పోయే లోపు నా కూతుర్ని నా చెల్లెలు కొడుకిచ్చి పెళ్లి చేయమంటది. అది ఎట్ట కుదురుతుంది చెప్పండి? వీళ్ళ చిన్నపిల్లలు, పైగా బావగారు బాగా సంపాదించి సౌండ్ అయిపోయారు. నేనా కలిసి రాక బ్యాండ్ అయిపోయాను. అందుకే ఐఎమ్ సారీ అని చెప్పాను బావగారు. ఆఖరి కోరిక తీరుస్తావు కదూ చెల్లమ్మా. నువ్వు మాత్రం ఊ అనబోకమ్మా. ఈ ముసల్దాని సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని పెళ్లి జరిపించారని లోకులందరూ నన్ను ఆడిపోసుకుంటారు. మీరు ఉండండి, మీ కోరిక ప్రకారమే పెళ్లి జరిపిస్తాం. సంతోషంగా ఉండండి బావగారు. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డి అల్లుడు ఎంత అందంగా ఉన్నాడు. అమ్మా ముహూర్తం టైం అయింది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. రమ్య చాక్లెట్ నాకు పెట్టవా? నా దగ్గర ఒకటే చాక్లెట్ ఉంది, పోనీ ఆఫ్ ఆఫ్ చేసి పెట్టినా. సరే అలాగే పెట్టు. బాగుందా? చాలా బాగుంది. మన పొగ కంపెనీ గోడలన్నీ తగలబడిపోతున్నాయి సార్. మీరే కదా? అవునండి. ఇది బాగా ఇంకెంత ఆస్తి మిగిలింటది? కట్టుబట్టలు తప్ప ఇంకేం మిగలదు. అడ్డడ్డడ్డడ్డడ్డే మా అల్లుడు ఎంత ముద్దొస్తున్నాడు. కరాణాలుడు, త్రౌడియల్లుడు, మా మంచల్లుడు, అద్రిందల్లుడు. మరి ముసలమ్మ సెంటిమెంటు అన్నావు కదా బావా. అన్నాను బావా, కానీ ఇది జాతకాల సెంటిమెంటు. సారీ బావా, పిల్లలు జాతకాలు కలవకేట జరిగింది. వస్తా అన్నట్టుగో, నిన్ను దిక్కులేని ఉండి చేశాను అనుకుంటావేమో. ఈ పిల్ల నగా నట దాని ఒంటి మీదే ఉన్నాయి. వస్తా పాపా. డాడీ! డాడీ!
మధు మధు అయ్యయ్యో సారీ అంకుల్. పర్వాలేదు బాబు, మా ఆవిడ కొట్టే కుడుతున్నాడు కంటే ఈ కళ్ళాపు ఎక్కువేం కదా. మగాడి అయ్యుంటూ నువ్వు ఇలా కళ్ళాపు జరగడం చూస్తూ ఉంటే ఆ కడుపు తరుక్కుపోతుందయ్యా. మండలాఫీసర్ అయ్యుండి మీరు మాత్రం మీ భార్యకు దిండులా, పనికిరాని పండులా, చాకరీ బండలా పనిచేయడం చూస్తుంటే నా కడుపు నుయ్యి కాదు బోరింగ్ పంప్ అయిపోతుంది. నీ జాలిగుండి నాకు తెలియదటయ్యా. చూడు ఓ చిక్కుడు ముగ్గు అప్పిస్తావు. ఈ కటింగ్లే వద్దు. మొన్న గ్లాసుడు పంచదార, అటు మొన్న గరిటెడు కాపీ పొడి, నిన్న చారుడు ఉప్పు అప్పు తీసుకున్నారు, తిరిగిచ్చారా? భారతదేశానికి కూడా లేవు కదండి మీకున్న అప్పులు. ఏం చేయమంటా బాబు, అంతా నా కర్మ. అయినా నా తిరిగడుగుతాను, నేనంటే పెళ్లి పెటాకు లేని బ్రహ్మచారి యాదవని, మా అమ్మకు ఒంట్లో బాగోలేదు కాబట్టి పాపం ఆవిడ పనులన్నీ నేను చేసి పెడుతున్నాను. గుండు లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని మీకు ఇదేం కర్మ అండి? పేద కష్టాలు పేదవి బాబు. మొన్న సంక్రాంతికి మా ఆవిడ రథం ముగ్గేసుకుంటూ రంపచోడవరం వెళ్ళిపోయింది, అందుకే నాకు గది పెట్టింది. ఈడి పెళ్ళమేమో ముగ్గేసుకుంటూ రంపచోడవరం వెళ్ళింది, ఈడేమో గుర్రం దొరుకుంటే గోదట్లో దుగుతాడు. దెబ్బకి పాచిమొహంతో అప్పులు అడిగి బాధ తప్పు. బాబు చేయకాలిందారా? నీకెందుకురా ఇంటి పనులన్నీ, ఇవన్నీ చూసుకోవడానికి నేనున్నానుగా. అమ్మా, నీ ఆరోగ్యం గురించి డాక్టర్లకు తెలుసు, నాకు తెలుసు. నీకేమన్నా జరిగితే నేను దిక్కులేని వాడిని అయిపోతానమ్మా. బాబు అవునమ్మా, నేనుండగా నువ్వు ఏ పని చేయడానికి వెళ్ళేది. అమ్మ మీద అంత ప్రేమ ఉన్నవాడి అయితే పెళ్లి చేసుకుని కోడల్ని తేవచ్చుగా. నాకు ఊహ తెలిసి తెలియని వయసులో మావయ్య కూతురుతో నాకు జరగాల్సిన పెళ్లి పేట్ల మీదే ఆగిపోయింది. నేను పెళ్ళంటూ చేసుకుంటే రమ్యనే చేసుకుంటాను, లేకపోతే జీవితాంతం ఇలానే ఉండిపోతాను. ఇంతకాలం మనం బ్రతికామా సత్యమని కూడా మీ మావయ్యకి తెలీదు. బంధాలు బంధుత్వాలు కన్నా వాడికి డబ్బేరా ముఖ్యం. రేపు ఆ డబ్బు కోసం వాడిని ఏమైనా చేస్తే నేను దిక్కులేందని అయిపోతానరా. అమ్మా, మావయ్య సంగతి నాకు తెలీదా? నేనెవరో ఆయన తెలుసుకునే లోపలే మామయ్య కూతురు రమ్యని లవ్ చేసి లైన్లో పెడతాను. మామయ్యకి బుద్ధి చెప్పి ఆయన చేతే నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయించుకోకపోతే నేను ఈ అమ్మ కొడుకునే కాదు. అయితే ఇప్పుడు ఆ రమ్య ఎక్కడుంది, ఎలా ఉంటుంది గురు? వావ్, 36 24 36. ఎక్స్క్యూజ్ మీ, నువ్వేనా నా కొలతలు చెప్పింది? అవును. భలే చెప్పావే, నువ్వు లెక్కల మాస్టర్వా? కాదు, లేడీస్ టైలర్. అందుకే అంత కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్ యూ. ఇక నుంచి నా బట్టలన్నీ నువ్వే కుట్టు. ఓకే, బాయ్. ఆహా, ఓనా అత్త కూతురా, సేఫ్ డిపాజిట్ లాకర్లా ఎన్నందాలు దాచావే. రమ్య, వాడెవడో మనల్ని దొంగచాటిగా చూస్తున్నాడే. ఏంటబ్బా ఇంత దగ్గరగా కనబడుతున్నారు? దగ్గరకు వస్తే కనబడరంట్రా. బావా నువ్వా? మమ్మల్ని ఇలా దొంగచాటుగా చూడడానికి సిగ్గులేదు? ఎదురుగా వచ్చి చూస్తానంటే ఊరుకుంటారంటమ్మా. మౌత్ పగిలిపోద్ది. ఎందుకు పగులుద్దమ్మా మౌత్? అయినా రమ్యను కట్టుకోవాల్సిన వాడిని నేనే కదా. రమ్య, నీ కాబోయే మొగుడు ఇతనా? మై డియర్ బావా, పిలిచావా పలకోవా? నిజంగానే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నువ్వు వేసుకున్న స్విమ్మింగ్ సూట్ మీద ఒట్టు. అయితే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. అడుక్కు. ట్రైన్ కదలాలంటే గార్డెన్ చేస్తాడు? ఊపుతాడు పచ్చ జెండ. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కళ్ళు మూసుకుని 100 సార్లు అలా ఊపాలి. 100 సార్లు ఏం కర్మ, 1000 సార్లు ఊపుతాను జెండా. ఒక్కటి గుర్తుపెట్టుకో, మధ్యలో ఆపేశావో మళ్ళీ మొదటి నుంచి ఊపాలి. ఛాన్సే లేదు. రెడీయా? రెడీ. 1 2 3. అలాభం. రెండు. మూడు. ఏమండి వాడెవడో నన్ను చూసి చెయ్యుపుతున్నాడండి. 30 31 32 33. నా భార్యకే చెయ్యుపుతావా? 34. తప్పు నాయన, అది నా కాబోయే భార్య, నా భార్య. నిన్ను హలో, బ్యాంక్ మేనేజర్ గారా? ఎవర్రా ఫోను? బ్యాంక్ మేనేజర్ గారండి. కాఫీలు ఎవరికి? బ్యాంక్ మేనేజర్ అన్నారుగా. వాడు మాట్లాడింది ఫోన్లో, నువ్వు ఒకటివి హలో అనే సౌండ్ వినపడితే చాలు. కాఫీ తాగారా, టిఫిన్ చేస్తారా అంటూ మొదలెడతావు. బావా హలో. హలో మామయ్య. అడుగో మా అన్నయ్య, సమయానికి కాఫీ తాగడానికి రానే వచ్చాడు. థ్యాంక్స్ అత్త,
ఒకప్పుడు కాఫీలు తయారు చేయవలసి వచ్చేది, ఇప్పుడు రెడీమేడ్. ఒకప్పుడు చుట్టాలు పిలిస్తేనే వచ్చేవారు, మరిప్పుడు రెడీమేడ్. హాయ్ మాయా. ఆ రమ్య, బావనావా? బావనా మాయా. అవును, ఏంటి బావ అలా ఊపుతున్నాడు? ఓపెన్ అయ్యమ్మా, మంచి ఊపులో ఉన్నాడు. ఓపందే ఉయ్యాల కూడా ఊగదు. ఏమిటోనమ్మా, నువ్వు పెళ్లికి ఊ అనే వరకు వాడు ఆ ఊపుడు మానేటట్లేదు. పెళ్ళా? ఈ ఊపుడు బావుతానా? అయ్యో, సీ యు డాడ్, సీ యు. ఇదేంటి నాన్న, పెళ్లి మాటెత్తగానే నవ్వుతూ అవుట్ అయింది. నేనంటే ఎస్ అనే తుస్ అనే. నువ్వు ఊపుడు ఆపితే ఎస్, ఊపుతూనే ఉంటే తుస్సు. ఏమీ నీ బాయ్ ఫ్రెండ్ కనపట్లేదేమిటి? తిరుపతి వెళ్ళాడు. ఏంటి అంత భక్తుడా? భక్తుడా నా బొందా? నేను ఐ లవ్ యూ అంటే గుండు చేయించుకుంటానని మొక్కున్నాడు. నిజంగానా? నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఐ లవ్ యూ అంటే నాకే గుండు చేయిస్తాను మొక్కున్నాట. మన రమ్య పనే బెటరే. రెడీమేడ్ మొగుడున్నాడు. వాడెవడే? ఇంకెవడు, నీ బావ వరద. వరద బురద, వాని నీగ్రో జాతి గేదెలు కూడా ప్రేమించావు. నా ప్రేమను పొందేవాడు జగదేక వీరుడై ఉండాలి. సారీ సార్. ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎంతే? ఐదు వందలు. అమ్మో, బూటినే 500 రూపాయలు నోటుతో తుడిస్తే ఇక మొహానిది ఎంత తుడుస్తాడో. రమ్య, కుర్రాడు యమహలా ఉన్నాడు కదూ, ఇంకా నయం సుజుకిలా లేడు. ఇలాంటి వాడు నీకు భర్త అయితే రోజుకో కార్లో తిప్పుతాడు. ఏ డ్రైవర్ ఉంటాడా? నా కన్న తల్లికి క్యాన్సర్, నా ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లి చేయాలి. పుట్టుకతో మూగవాణైన నాకు దానం చేసి పుణ్యం మూటగట్టుకోండి. ఇట్లు పుణ్యమూర్తుల పున్నారా? ఒరే, ఇదే హోటల్ తెలుసా? రాస్కల్స్, అవకాశం వస్తే విమానాల్లో కూడా అడుక్కుంటారు. మీ అమ్మకి క్యాన్సరా? మీ నాన్నకి అల్సరా? మీ అక్క లేచిపోయిందా? నీ చెల్లికి పెళ్లి కాలేదా? ఇన్ని కష్టాలు సినిమాలో హీరో అయితే తట్టుకోగలడు, కానీ నీలాంటి అడుక్కు తినేవాడు ఎలా తట్టుకోగలడు? సాటి మానవుడిగా నీకు నేను సహాయం చేయక తప్పదు, తప్పదు, తప్పదు. నీ బనియంతో నా కళ్ళు తుడుస్తావా? ఎదవా ఎలక చచ్చిన కంపు నువ్వును. ఓవర్ యాక్ట్ చేసేవో చంపేస్తాను. నీ కళ్ళు నువ్వు తుడుచుకో, నా కళ్ళు నేనే తుడుచుకుంటాను. చూడు, ఈ డబ్బు తీసుకెళ్ళి వెంటనే నీ చెల్లికి పెళ్లి జరిపించు. మీ అమ్మ రోగం కుదుర్చు, వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయాల్సినంత పాపం మీరేం చేశారు? మీరు? నా పేరు రమ్య. మీ నాన్నగారు కూడా చావు బతుకుల్లో ఉన్నారా? మీ అమ్మగారికి కూడా క్యాన్సరా? చచ్చా లేదండి, మీరు నా కళ్ళు తెరిపించారు. నా కళ్ళు నేనే తెరుచుకోలేను, మీ కళ్ళు ఎలా తెరిపిస్తానండి? అది కాదండి, కష్టాల్లో ఉన్న మూగవాడికి మానవత్వంతో సహాయం చేశారు. నేను వాడిని అసహించుకున్నాను, కానీ మీరు వాడిని ఆదరించారు. సాటి ముష్టి వాళ్ళకి మనం కాకపోతే ఎవరు సహాయం చేస్తారండి? మీలో ఒక గాంధీ మహాత్ముడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి నాకు కూడా అదే డౌట్. మీలాంటి గొప్ప వ్యక్తితో పరిచయం కావడం నా అదృష్టం అండి. ఒకసారి మీ ఎడం కాలు చెప్పిస్తారా? రెండు చెప్పులు ఇస్తాను, కానీ ఎందుకండి? రెండు చెప్పులతో రెండు చెంపలు వాయించుకోవడానికి? అవునండి, నాకు పొగడతలంటే గెట్టవు. నేను సాధారణమైన మనిషిని. సాటి మనిషి కన్నీళ్లు చూస్తే నాకు ఏడుపు వస్తుంది. సాటి మనిషి కష్టాల్లో ఉంటే నేను కింద పడి గిలగిలా కొట్టుకుంటానండి. అయ్యో పాపం. అవును, జస్ట్ గౌతమ బుద్ధుడు టైప్ అన్నమాట. ఆయన నేపాల్లో పుట్టాడు కాబట్టి నేపాల్కి పేరు వచ్చింది. నేను ఆంధ్రాలో పుట్టాను కాబట్టి ఆంధ్రాకు పేరు వచ్చింది. బాయ్. గంట కొట్టేయమంటారా? శుక్లాంబరం విష్ణు సచివర్ణం చంద్రభుజం ప్రసన్న వదనం విఘ్నం. గంట కొడతానంటావు అంతేగా? హారతి కర్పూరం తీసుకో. నువ్వు టిఫిన్ తింటా కోసం నన్ను పూజ కూడా సరిగ్గా చేసుకునేవరా? చంపుతాను.
ఎర్లీ మార్నింగ్ కాబట్టి బతికిపోయావు. నమస్తే కామరామ్. నమస్తే. ఏంటి ప్యాకెట్లో బాగా చెయ్యి తిరిగిందా? ఏడ తిరిగింది భయ్యా, చెయ్యి ఇరిగింది. నాకు ఇంకా 2000 కావాలి. 2000 కావాలా? ఏం పెడుతున్నావు? నా దగ్గర ఏమున్నాయా పెట్టినీకి? నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా? ఏదన్నా తాకట్టు పెడతా కానీ డబ్బులు ఏమన్నా నువ్వే చూస్తావు. ఇది సే. అరే ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని నిజానే తాకట్టు పెడుతుంది. ఇక తాకట్టు పెట్టి ఏమున్నాయా? తలకాయ తప్ప. ఆ తలకాయ తీసుకెళ్ళి రైలు పట్టాలి పెట్టు. గవర్నమెంట్ వాళ్ళు 4 రూపాయలు అన్న ఇస్తారు. నేను పోయాక నాకెందుకు? నీ పెళ్ళాం తీసుకుంటుందయ్యా. నా పెళ్ళాం నాకన్నా ముందే పోయింది కదా. పోయిందా? నా పెళ్ళాం పోతా పోతా దాని జ్ఞాపకార్థం ఈ గొలుసు బిళ్ళ ఇచ్చిపోయింది సార్. అది పెట్టు. దునియాలో దేన్ని తాకట్టు పెట్టమన్నా పెడతా, ఆఖరికి నా జాన్ని పెట్టమన్నా పెడతా, ఈ గొలుసు మాత్రం పెట్టా. ఎందుకంటే ఇందులో పోయిన నా పెళ్ళాం ఫోటో ఉన్నది. లోపల ఎత్తనండి. ఇట్లాంటి సెంటిమెంట్లు మన దగ్గర వర్కౌట్ అవ్వు. గట్ల కాసేటు. డబ్బులు వద్దా? కావాలి. అయితే తీ. ఏ కామరం, దీన్ని గిట్ట కిరాయికి తిప్పినవా? పైసలు ఇస్తానండి. అరే టూ మచ్ నది గొలుసు తీసుకున్నావు, పైసలు ఇస్తలేవా? ఇవా కిరాయికి తిప్పినవా? అరే తిప్పరా బాబా. గొలుసు గయారే. ఏంటి ఏకాంబరం, ఎలా ఉంది మన వ్యాపారం? మన వ్యాపారానికి ఏంటంటే 3 క్యారెట్లు 6 లాగెట్ల ఉంది. అవునులే, దేశంలో సొమ్మంతా మన కొట్లోనే ఉందిగా. మరి ఇంతకి వీటికి అద్దెంత? జస్ట్ 250. 200 అండి. అంతే. ఇప్పుడు ఈసారి ఇంతకంటే బెటర్ గెటప్ వేయాలి. ఎర్రాజు ఆ డ్రెస్ ఎలా పట్రా? ఒరే ఎర్రాజు, ఈ డ్రెస్ మీద ఈ చైన్ ఎలా ఉంటుందా మనకి? అదరహో. అదరహో కాదు మై డియర్ బ్రదర్హో, అది పటాన్ దాదాగడి గొలుసు. తాకట్టు పెట్టానని తెలిస్తే చంపి అవతల పడేస్తాడు. నిన్న నన్న నన్నే. అయితే ఈ దేశ సౌభాగ్యం కోసం నిన్ను చంపేయడమే కరెక్ట్. శ్రీ అలివేలు వంగాశ్రిత శ్రీ వెంకటేశ్వర దేవత జోన్నమః. ధ్యాయామి ఆవాహయామి పాదయోః పాద్మినోర్పయామి. మంగళం భగవాన్ విష్ణోర్ మంగళం మధుసూదనం. మంగళం ముడరికాక్ష మంగళం గణధ్వజ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే. అమ్మో భూపతిరాజు వారు. నమస్కారం. నమస్కారం. ఏం రామయ్య, బాగున్నావా? తాతమ్మ దయ. ఇల్లు కట్టావట? తాతమ్మ దయ. మీ నాన్నగారు పోయారట? తాతమ్మ దయ. మీ గేది ఇనిందంటగా? ఇది మాత్రం మీదయ్య. ఎరా దరిద్రుడు, నీకు ఈ డైలాగ్ తప్ప వేరే రాదా? అంతమ్మ దయ. నమస్కారం అండి అయ్యా. తమరు కబురు చేస్తే ఆ భగవంతుణ్ణి మీ ఇంటి ముందుకు తెచ్చేవాడిని కదండి అయ్యా. పూజారి గారు, ఆ భగవంతుడి దగ్గర మీరైనా నేనైనా ఆఖరికి ఈ గుడి కట్టించిన మా తాతగారైనా ఒక్కటే. భగవంతుడి దగ్గరికి మనమే వెళ్ళాలి, కానీ మన దగ్గరికే భగవంతుడిని రప్పించుకోవాలనుకుంటే మనంత మూర్ఖులుండరు. ఏమంటారు ఆచార్య గారు? నేనేమంటానండి అయ్యా, మీరు చెప్పిన దానికల్లా తందాన తాన అంటూ తాళం వేయడం తప్ప. ఒరే వీర్రాజు, కొంచెం ఓవరాక్ట్ చేస్తున్నట్టున్నావు. పంచపీక్కి కడ్డాయితో ప్రకటిస్తా. అయ్యా అర్చన చేయించమంటారా? చేయించమంటారా? ఎవరితో చేయిస్తారు? మీరే చేయండి. అలాగేనండి అయ్యా. ఆ రోజు హోటల్లో సూటు బూటు, ఈ రోజు గుళ్ళ పంచాకండువా, అప్పుడు జెంటిల్మెన్, ఇప్పుడు సంప్రదాయం. స్వామి, మతవాదుల దగ్గర నుంచి, తీవ్రవాదుల దగ్గర నుంచి, ఉగ్రవాదుల దగ్గర నుంచి నిన్ను నువ్వు కాపాడు. మంగళం భగవాన్ విష్ణోర్ మంగళం మధుసూదనం. మంగళం పుండరీకాక్ష మంగళం గణధ్వజ. అమ్మో 10,000. 10,000 అంటే అంతే? ఆయన వృద్ధులని చెప్పారు 10,000. ఆచార్య గారు, రాజావారు, పూజారి గారితో మిగతా విషయాలు మాట్లాడరండి. చిత్తం పంతులు గారు, మా ఆడిచిన 100 నోట్లు కట్టేది గుడ్లా ఉంది, పోలీసులు చూపించకండి, ఎత్తుకుపోతారు. కట్టనా? కాదు మిమ్మల్ని. నన్న? ఏ అవి దొంగ నోట్లు. అమ్మో మీ నటనకి చాలు. ఆ ముష్టి వాళ్ళలో నేను ముష్టిదానైనా బాగుండేది. నోర్మి బాబు. నేనేం చేసుకోనయ్యా ఈ సొక్క? వేసుకో, మ్యాక్సీ లాగా బాగుంటుంది. అయ్యా రాజావారు, లోపల డ్రైవర్ వేసుకున్నారా? వెనకాల లేడీస్ చూస్తున్నారు. ఆ విషయం మాకు తెలుసు.
ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఏదాలే రండి 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 నీకు సత్యందుకమ్మా నీ మొహానీదుడు కండువాటి ఆ డబ్బులు నీటివ్వండి సూపర్ షేపులు తెలిసిన పురుషుడు శృతి లయ కనమంత ఆమోదులా ఉండి దూడ తాగాల్సిన పాలు నువ్వు తాగుతున్నావు సిగ్గులేదు
కనుక నేను పాలు తాగే బస్సు మమ్మ పోయింది. ఆ తర్వాత ఏ ఆడదే కరుణించి పాలిచ్చి ఆకలి తెచ్చలేదు. అప్పటి నుండి గేదెల దగ్గర, ఆవుల దగ్గర, గొర్రెల దగ్గర, బర్రెల దగ్గర అవకాశం దొరికినప్పుడు గబ్బిలా దగ్గర వదిలిపెట్టుకుంటే నా ఆకలి తెచ్చుకుంటున్నాను. పందిర దగ్గర తాగలేదా? ఓ వాటి పాలు ఎక్కువ తాగాను, అందుకే అడవి దినలా ఉన్నావు. లవ్ చేసిన వాడు నవ్వులాట కానీ తెచ్చకూడదు కనుక. లవ్ స్టవ్ అన్నావంటే పళ్ళు రాలిపోతాయి, తొండం తోక తగిలిస్తే అచ్చం పిల్ల ఎరుగా ఉంటావు. నీ మొహానికి లవ్ ఓటి. పప్పు లేపేస్తారు, నీకు అంత కావాలంటే ఆ నెట్టుకో. హెవీ పర్సనాలిటీ. ఏటి పిల్ల డిఫరెంట్ వరల్డ్ ఏట్లేదు. ఈ అద్భుత ప్రపంచకాలను కొనేసుకుంటారు రేట్ ఎంత అని అడుగుతున్నారు. రేట్లు డేట్లు సంగతి మాకు తెలీదు, అంతా మా స్వామి గారు చూస్తారు. వైజ్ యువర్ స్వామి. జై బజరంగ బలి. మహానుభావ, తరతరాలుగా వంశపారంపర్యంగా ఈ అద్భుతమైన గ్రంథాన్ని ప్రాణప్రదంగా కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ వైద్య గ్రంథంలో భూత, సిద్ధ, ఆయుర్వేద, ప్రకృతి మొదలుగా గల సర్వ వైద్యాలకు సంబంధించిన సమస్త సమాచారం పొందుపరచబడి ఉంది. పురాతన వైద్యంతో ఆధునిక వైద్యాన్ని మేళవించి విశ్వమానవ చరిత్రలోనే విశిష్టమైన రీతిలో ఒక వినూత్న వైద్యాన్ని సృష్టించాలన్నదే నా లక్ష్యం. మనిషికి మరణమే లేకుండా చేయాలన్నదే నా ధ్యేయం. నా ఈ ఆశయ సాధనకు మీ అనుగ్రహం కావాలి స్వామి. ఆయన అనుగ్రహం తమకు ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు మీ అనుగ్రహం మాకు కావాలా? యు ఆర్ గ్రేట్ ఈక్వల్ టు గాడ్. వీళ్ళెవరు? దారులా తెల్లదారులా అమెరికా నుండి దిగొచ్చేస్తున్నారు స్వామి గారు. లక్ష్మి పాల్డౌనా? మమ్మల్ని చూడటానికి హిమాలయాలు దాటి ఇంత దూరం ఇచ్చేశారా? సంతోషం, పైకి లేవండి. వాళ్ళు మిమ్మల్ని చూడటానికి రాలేదు, మీ దగ్గర ఉన్న ఫార్ములా కొనుక్కోడానికి వచ్చినారు. ఎన్ని కోట్లు కావాలో చెప్పండి, ఇప్పించేస్తాను. తుచ్చమైన డబ్బు కోసం ఆశయాలను ఆదర్శాలను అమ్ముకునే అల్పుణ్ణి కాదు. ఇక మీరు వెళ్ళచ్చు. ఇదిగా ఇలా ఆశయాలు ఆదర్శాలు అన్న వాళ్ళందరూ అవాళ్ళలో మాట ఉన్న వాళ్ళే. ఇదేంటిదే కోట్లు కోట్లు ఇప్పిస్తానంటే ఆ ఫార్ములా అమ్మి పారేడు మనిషి తగ పీలైపోతున్నారా? మూర్ఖుడా, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తోడబుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మనకల్ల ముందే చచ్చిపోతుంటే వాళ్ళ చావులు చూసి ఏడ్చి ఏడ్చి ఏదో ఒకరోజు మనము చచ్చిపోతున్నాం. భారతదేశంలో ఇక మీదట ఏ ఇంట మరణశోకం వినిపించకుండా చేయాలన్నది నా ధ్యేయం. ఓహో, మరి అందుకే వాళ్ళ మనల్ని సాగకూడదని చెప్పేసి పాలలో కొనుక్కుందాం అనుకుంటున్నారా? నీకు ఎలాగ అమ్మ నాన్న లేరు, మరి అందుకే నీ పాలమల వాళ్ళ కమ్మేసి నువ్వు కూడా దేశం పో. ఇదిగా నీకు మరీ అంతగా తోడు కావాలంటే నీతో నన్ను వస్తానులే. దౌర్భాగ్యుడ, కేవలం తల్లిదండ్రుల కోసం మాత్రమే కాదురా నా ఈ తాపత్రయం. ఆనాడు మహాత్మా గాంధీ మొదలు మొన్న రాజీవ్ గాంధీ, నిన్న అన్న రామన్న వరకు మన దేశంలో పుట్టిన ఎందరో మహానుభావులు శాశ్వత నిద్రలోకి జారిపోతుంటే గుడ్లప్పగించి గుండెలు బాదుకున్నావే తప్ప వాళ్ల మరణాల్ని ఆపలేకపోయాం. ఆ మహనీయులు మళ్లీ జన్మిస్తే వాళ్లను చిరంజీవుల్ని చేయాలన్నదే నా తపన. ఆంధ్ర వాళ్ళకి మెంగడానికి రైస్ లేకపోయినా మేసాలు కోకోనట్ అల్లుడుతారు అన్నది కరెక్ట్ అన్నమాట. ఆ భగవంతుని తెలివితేటలతో పాటు మూర్ఖత్వం కూడా ఇచ్చినాడు. అరిష్టం స్వామి, వీడిలో మానవత్వాన్ని నీచత్వం అధిగమిస్తోంది. మనిషిగా సంచరించేందుకు వీడు అనర్హుడు. వీడి చేత శునకమాయాజలం తాగించండి. అటులనే స్వామి. శునకమాయాజలమా? చెప్తా తాగు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దేవాడు మాతృభూమికే ద్రోహం చేసేవాడు మనిషి కాడు. నీలో విశ్వాసం పెరిగే వరకు కుక్కలా సంచరించు. ఇది అందరికీ ఓ హెచ్చరిక. ఈ ప్రవృత్తితో ఈ స్థావరంలోకి అడుగుపెట్టిన ఎవరికైనా సరే ఇదే గతి పడుతుంది. జై బజరంగ బలి. జిల్ల జిగిరి. ఎవరు నువ్వు? చల్ చలాయికి లగాయతు బేగం, కనకా మేరీ మటన్ మార్కెట్ మే దోస్తీ హై.
మటన్ మార్కెట్ దోస్తులా, ఇది ఒకసారి ముసుగు తీ. ఆంధ్రకి అమితాబ్లా ఉన్నావు, ఆడదాన్ని ముసుగు తీయమంటావు. ఎత్తు అచ్చనహి. నేను అమితాబచ్చన్ ఉన్నానా? మరి కనకే ఓ బచ్చా అంటుంది. ప్లీజ్ బేగం, నా ఫిగర్ని కొంచెం లైన్లో పెట్టవా. నీది మాదిరి ఒళ్ళు ఉంటే నీ వెనకాల కనక కాదు చుంకలు పడతాయి. ముందు బరువు తగ్గి. ఎలా? బుర్ద గుంటలో దూకిపో, బుర్ద నాకిపో. నీది ఒళ్ళు నాది మాదిరి స్లిమ్గా తయారైతే అప్పుడు కనకే కాదు నేను వస్తాయి. ఇద్దరా? అరిసిన చూసానంటే జల్ల జిగిరి. ఆడు బొంద, ఆడు మళ్ళీ చేస్తాడు. అచ్చి డిస్కో డిస్కో, అదే అచ్చి బాబు ఫిఫ్త్ క్లాస్ డిస్కంటిన్యూ. ఈ బేగం డ్రెస్ లో ఉన్నంత వరకు ఆడు కాదు కదా. వాడు తల్లిలో జేజం కూడా మళ్ళీ ఏం చేయలేదు. కావాలంటే ఒకసారి స్టేట్ గా లుక్ వేసుకో. గౌడి గేదెలుగా బురదలు ఎలా దొల్లుతున్నాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది, అంత దానకరుడా? అవును డాడీ, నోట్ల కట్టల్ని చెత్త కాగితాల్లో విసిరేస్తాడు. అటు చూడు, రమ్య అండ్ ఫ్యామిలీ రెడీ కనిపిస్తుంది. కానీ మన ముస్ట్ ఫ్యామిలీ రెడీయా? రెడీ. ప్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయే శ్రీనివాసాయ మంగళం. సంథింగ్ రాంగ్. అకాల మృత్యు సర్వ్యాధి నివారణం సమస్త పాప క్షేత్రం అలవేరు మంగాసుత శ్రీ వెంకటేశ్వర దేవత పాదోదకం పావనం శుభం. డౌట్ లేదు బావు, వీడు గ్యారంటీగా కోయంబత్తూరు దొంగ నోట్ల ముఠా నాయకుడై ఉంటాడు. బావా, నా కాబోయే అల్లుడి గురించి ఇంకొక తప్పుడు మాట మాట్లాడేవో. వదిలే, గుడి బాగున్నదు. ఎవరు మీరు? బావగారు. మీరెవరు? మా అన్నయ్య. మరి మీరెవరు? మా అమ్మగారు. మీరెవరు? మా పియ్యే. మీరెవరు? మా నాన్నండి. ఇంతకీ మీరెవరు? అయ్యా రాజావారు. ఈమెనే మరి చిద్దిరా, మొన్న ఇక్కడే చూచిద్దిరి కదా. అహో, మొన్నటి బంతిని, నిన్నటి చేమంతిని, నేటి పూబంతిని, రేపటి నా ఇంతిని మరుచుటయా? శారీలో వస్తేను సారీ. తదుపరి దానాలు, దానాలు. ఓ ఈ జమీందారు గాడి అసలు రంగేంటో ఇప్పుడే ఇక్కడే బయట పెడతా చూడు. అయ్యా బాబు. గురు ఆగు, వాడు కొత్తోడు, వేస్తే తిరిగి రాదు. వేయకపోతే మన పరువు పోద్ది, వేస్తే మన ప్రాణం పోద్ది. మరైతే ఇప్పుడు ఏం చేయాలి? ఉండి చెప్తా. ఒరే, మిమ్మల్ని ఎంతమంది రమ్మంది? మరి ఆ 11 వాడు ఎవడరా? ఎవడా నువ్వు? లైసెన్స్ బిళ్ళందా? ఆకలిస్తే మింగేసా? ముస్తు బిళ్ళ లేకుండా గుళ్ళు అడుక్కుంటావా? ఏమిటి ఇతను మీ ఫ్యామిలీ మెంబరా? ఏమయ్యా, ఆఫ్టర్ ఆల్ ఒక చైన్ కోసం ఇంత దిగజారుతావా? పంచభూతాల్లారా, ఏమిటి నాకు ఈ అగ్ని పరీక్ష? ఒకసారి దానం చేయడానికి చాచిన చెయ్యి వెనక్కి తీసుకోవడం మా వంశంలోనే లేదు. పంచభూతాల్లారా, ఈ చైన్ మీకే అంకితం చేస్తున్నాను. క్యాచ్ ఇట్. చిచ్చి వెదవల్లరా, పెద్ద మనిషి ముందు నా పరువు తీశారు కదరా. సార్ సార్, అసలు వీళ్ళు మా ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్సే కాదు సార్, తెలుసున్న మనుషులు కూడా కాదు. ఏంట్రా సార్, మీరు మా ఇంటికి ఒక్కసారి భోజనానికి వచ్చి మా స్టేటస్, మా పొజిషన్ తెలుసుకుంటే మా అమ్మాయి నేను సంతోషిస్తామండి. చూద్దాం, చూద్దాం అంటే చేద్దామని అర్థం. అలాగా నోరుమీరా, దౌర్భాగ్య వేధవ. వాట్? నేను బేవర్స్ వేధవ? లేకపోతే ఏంట్రా, మధుగాడు గొలు తీసుకెళ్ళి ఎంతకాలం అయింది, తీసుకురారా అంటే చేతులు పుట్టి వస్తావు. పింజారి వేధవ. ఊరంతా వెతికానండి, వాడు తప్ప అందరు కనిపించారు. నీకు కనబడరా? ఇప్పుడు దాదాగారు వస్తా, నేనేం సమాధానం చెప్పాలి? ఏంటో దాదాగారు వస్తున్నారు. ఓరి నాయన, వీడొస్తున్నాడు, ఈవిడికి ఏం సమాధానం చెప్పాలి? ఇగో పైసలు,
చలో నా గొలుసు ఇచ్చేయి. అది దొంగల భయంగా ఉంది కదా అని నిన్ననే బ్యాంక్ లాకర్లో పెట్టాను. నిన్న బ్యాంక్ బంద్ కదావయ్యా? అవును నిన్న బ్యాంక్ బంద్ కదా, అదే మేనేజర్కి ఇచ్చి జాగ్రత్తగా ఉంచమని చెప్పాను అన్నమాట. అరే దొంగలు బ్యాంక్ మేనేజర్ని చంపిందనే కదా బ్యాంకులు బంద్ చేసిండ్రు. అబ్బే పటాన్, నాకు ఈ మధ్య మదుమారు ఎక్కువైపోయింది, మా ఆవిడకి ఇచ్చాను అనమాట, ఆవిడ ఊరు వెళ్ళిపోయింది. అవురా, ఇదో అది సెంటిమెంటల్ గొలుసు బిడ్డ, నీ పెండ్లాం రాగానే ఆ గొలుసు తెచ్చియకపోతే ఈటికెళ్ళి ఆడదాకా చిల్తా, ఖబర్దార్. అయ్యో ఒరే మధు, నువ్వెక్కడ తెచ్చావురా? ఒరే వీరరాజు, వీరరాజు, ఎవరో చచ్చినట్టు ఏంటి అరుపులు? వారిని నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఇంకో గంట ఇందులో ఉంటే నిజంగానే చచ్చావండి. చస్తే చచ్చావు కానీ ఇంతకీ ఆ గొలుసు దొరికిందా? ఏంటి దొరికేది? అది ఏమన్నా ఇంజనీర్ డబ్బానా? ఇతడు మరచం ఈజీగా దొరకడానికి నాలుగు కాసులు బంగారం గొలుసు. నోరు ముయ్యరా, అసలు ఈ తప్పంతా నీదే. ఆడు ముష్టి వేషంలో వచ్చాడు కనిపెట్టక పోవడం తప్పు నీదే. ఏంటి ఆ దొంగ వేధాలు కనిపెట్టడానికి నేను ఏమైనా సిబి ఆఫీసర్నా? ఇప్పుడు ఆ గొలుసు కానీ దొరకపోతే నిన్ను నన్ను ఆ ఏకమ్రగాడు నిజంగానే బావులు కప్పెట్టేస్తాడు. అర్జెంటుగా దిగి వెతుకో. యారా దొరికిందా? లేదు గురు. సరిగ్గా వెతుకో. ఏంటి బాబు వెతుకుతున్నారు? నీటి ఏనుగులు. నిజంగా దొరుకుతాయంటారా? ఏ కొనుక్కుంటావా? లేదు అద్దెకు తిప్పుకుంటా. అదేమన్నా ట్యాక్సీ తిప్పుకోవడానికి మేము అద్దెకు ఒక బంగారు గొలుసు తెచ్చే ఈ పాటలు పడుతున్నాం. ఏంటి పారేసావా? లేదు విసిరేసే. ఎందుకు? లవ్ ట్రాక్ లో ఎమోషన్ వచ్చి అక్కడ విసిరితే స్లో మోషన్ లో వచ్చి ఇందులో పడింది. నువ్వేట్రా పైకి వచ్చేసావు? నా వల్ల కాదు, చలికి చేపలు జలగలు కప్పలు నా డ్రైలు తిరిగి డాన్సింగ్ చేస్తున్నా బాబు. మరి ఆ ఎదవకి ఏం సమాధానం చెప్తావురా? ఏ ఎదవకి? ఉన్నాళ్లే ఏకామరావు లుచ్చ బతకురువా, నాకు నిద్ర వచ్చేస్తుంది ఆ బుడబుక్లో మనకి మరి పద పద ఆగండి. చూడండి రా, నేను ఏకామరాన్ని మర్యాదగా చైన్ తీసుకొచ్చి రాకివ్వండి, లేకపోతే వెరైటీగా మిమ్మల్ని ఇద్దరిని బావిలోనే సమాజ్ చేస్తా. రై వీడి సంగతి నేను తేల్చేస్తాను. అయ్య బాబాయ్ దొరికేసింది. ఎక్కడ? అదిగో గొలుసు దొరికితే చెప్పు, వచ్చి అద్దె కడతా. ఓరి నా జల్ల జిగిరి, ఇలా పొర్లితే నీ ఒళ్ళు మంట భూమికి గుంటేరా సుంఠా. ఆవో మేరా బేగం, ఇలాగే నీది బాడీ కింద మీద పెట్టి బుడదలో నాన పెట్టాయి, నీ కనకకి నాని నైల్లో పెడతాను. కనక బేగం చెప్పేది బుద్ధిగా వినవే. చెప్తా. ఎక్కడ ఎందుకు? ఇక్కడే పెట్టచ్చుగా లైన్లో. లేడీస్కి లైన్లో పెట్టాలంటే కొన్ని సీక్రెట్ ప్లేసులు ఉంటాయి, మేము మాట్లాడుకుని వచ్చేదాకా నీది బాడీ బుడదలో బాగా నాన పెట్టాయి. హమ్ చల్తే ఆవో. నువ్వు నా కోసం ఎన్ని అవస్థలు పడుతున్నావు వచ్చి? నీ కోసం ఏమైనా చేస్తాను. నిజమచ్చి? నిజం కనుక, నీతోనే కనుక, నాకే కనుక, పెళ్ళైతే కనుక. ఆ అరిష్టానికి ఈ విషయం తెలిస్తే కనుక, గురువు గారికి చెబితే కనుక, నీకు ఒక్కొక్క పిల్లలు నాకు పంది పిల్లలు పుట్టిస్తాడు. అమ్మో బేగం, అంతా చెప్పావా? ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాను, మిగతాయి రాత్రికి జల్ల జిగిరి. జల్ల జిగిరే. ఈ రోజు కూడా చేయకపోతే ప్రాక్టీస్ పోతి రావడం మధ్యలో రేపాపితే పాపం తెలీదు. ఎలక లాంటి దాన్ని పట్టుకుని చిలకంటా వింటరా? ఎవడ్రా నువ్వు? నన్నే ఎవడంటావు బే దేవకు? మన పేరు చెబితే మద్రాసులో మంచిళ్ళు తాగరు, బొంబాయిలో భోంచేయరు, కలకటాలో కటింగ్ చేసుకోరు, ఢిల్లీలో డాయర్లు వేసుకోరు. పట్ట పగలు పబ్లిక్ ప్లేస్లో ఒక తెలుగింటి ఆడపడుచుని రేప్ చేస్తుంటే సిగ్గు లేకుండా చూస్తూ ఊరుకుంటారా? ఇదే మీ సిస్టర్స్ ఎవరైనా చేస్తే మీరు ఊరుకుంటారా? జబరన నన్ను క్షమించు. క్షమించాల్సింది నేను కాదురా, ఆవిడ.
అమ్మా తప్పైపోయింది, నన్ను క్షమించు. నేను సచ్చిరా క్షమించను. ఏ రేపు మిస్ అయిందని ఫీల్ అవుతున్నావా? లేదు, నాకు రావాల్సిన కిరాయి మిస్ అవుద్దని ఫీల్ అవుతున్నా. ఏం పర్లేదు, మీ ఇద్దరి కిరాయి ఇంటికి వచ్చిస్తా. క్షమించానని చెప్పి చావు. సరే క్షమించాను అన్నయ్య, నువ్వు లేకపోతే నేనేమైపోయేదాన్నో. ఈ జబ్బరుండగా నీకు అలాంటి భయం ఏమక్కర్లేదమ్మా. అర్ధరాత్రి పూటైనా సరే ఒంటరిగా రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకన్నయ్యా? ఒళ్ళు కొవ్వెక్కి ఓవర్ యాక్షన్ మానేసి ఆటోకి వెళ్ళిపో. అమ్మో ఏకంబరం గారు, పద పారిపోదాం. ఇప్పుడు మనం పారిపోతే పగటి వేషగాళ్ళు అనుకుని జనాలు మన తంతా రగాడిద. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాడేం చేస్తాడో చూద్దాం. నా చేతిలో ఏముంది? గాజు పెంకు. ఇది నీ గొంతులో గుచ్చుకుంటే ఏమవుద్ది? నీ గొలుసు ఎక్కడుందో చెప్పడానికి గొంతు ఉండదు. అంతేనంటావా? అంతే. ఈ సెటప్ ఏంటి? జబ్బర్ 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 అంటే జబ్బులాగా. ఇంతకీ నా గొలుసు ఎక్కడుంది? నా లవర్కి ఇచ్చేసా. మొన్న నూతిలో పడిందన్నావు, ఇప్పుడు లవర్కి ఇచ్చానంటున్నావు. నీ లవర్ కూడా నూతిలో ఉందా? కుళ్ళు జోకులు వేసావంటే అడ్వర్టైజ్మెంట్ కూడా లేకుండా చంపేస్తా. ఇంతకీ నీ లవర్ ఎక్కడుంది? అదిగో వైట్ స్కర్ట్ వేసుకునిందే అదే. నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు చచ్చినంత ఒట్టు. అంతేనంటావా? అంతే. అయితే వెళ్ళి అడిగి తీసుకొచ్చి. ఒకసారి ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకోవడం బాగుండదు. నువ్వే వెళ్ళి అడుగు. నేను అడిగితే ఇవ్వకపోతే మీద పడి లాక్కు. కొడితే కొట్టే లోపల పారిపో. అంతేనంటావా? అంతే. అయితే ఓకే ఓకే. ఈ అమ్మాయిని బెదిరిస్తే నువ్వు వస్తున్నావేంటి? అయితే నిన్నే బెదిరిస్తా. ఎరా దొంగ రాస్కెల్, ఆడపిల్ల దగ్గర గొలుసు కొట్టేసి పారిపోతావా? నువ్వే లాక్రమన్నా. అప్పుడు ఆత్మీయుడిగా చెప్పాను, ఇప్పుడు ఆ అమ్మాయి ప్రేమికుడిగా నిన్ను పట్టుకున్నాను. త్వరగా వదిలిపెట్టవయ్యా, ఆ జనం వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి చంపేస్తారు. చంపేస్తే నీ ప్రాబ్లం నా ప్రాబ్లం ఒకేసారి తీరిపోతుంది. టూ ప్రాబ్లమ్ సాల్వ్డ్ ఎట్ వన్ మర్డర్. మీరు హైదరాబాద్ జబ్బరా అండి? కాదు, ఆంధ్ర గబ్బర్. ఇందాక ఒక అమ్మాయి మానాన్ని కాపాడారు, ఇప్పుడు నాకు ప్రాణప్రదమైన చైన్ని కాపాడారు. మీరు నిజంగా చాలా గ్రేట్. నేను మీరు అనుకున్నంత గొప్పవాణ్ణి కాదండి. ఆ సంగతి నాకు ఒక్కడికే తెలుసు. ఏంటండి హ్యాపీగా డాన్స్ చేస్తున్నావు? ఆంధ్రలో మందుగా ఓపెన్ చేసినా? కాదురా, మీ చెల్లెలికి మొగుడిని వెతికా. ఏంటా ఏమిటి? అబ్బా కొడుకులు ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. హ్యాపీస్ మమ్మీ, డాడీ సిస్టర్ కి హస్బెండ్ చూశాడు. అలాగా? ఏమండి మన బాబుజీనా? కాదు, గుళ్ళో చూసిన పిల్ల జమీందార్. మావయ్య మోసం. అవును. దగ అవును. కుట్రా. అవును. ఏంటి డాడీ బావేదో కుట్ర అంటున్నాడు? ఏలే సిస్టర్, పిల్ల జమీందార్తో నీ పెళ్లి చేయని కుట్ర. మావయ్య నిన్నటి దాకా రమ్యని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తావా? ఒక్క ప్లేట్ ఏంట్రా, కంచం మంచం గంగాళం అన్ని ఫిరాయిస్తాను. చూడు బావా, నాకు డబ్బే ముఖ్యం. అందుకే నా చెల్లెలు కొడుకుని కాదని నా బిడ్డ నీ కొడుక్కి ఇస్తానన్నాను. ఇప్పుడు నీకంటే డబ్బున్నోడు దొరికాడు కాబట్టి ఆడి కొడుక్కి ఎస్ అన్నాను. బావా, నీ కూతుర్ని నా కొడుక్కిస్తానని చెప్పి ఇప్పుడు కాదంటే నేను ఎంత బాధపడతానో తెలుసా? నువ్వెంత బాధపడితే మాకేటి, నీ కొడుక్కి మా సిస్టర్ని ఇవ్వు. ఎందుకని రా? ఎందుకా, నీ అబ్బాయికి ఒరి తీర్చి ఉంది. నీ అబ్బాయికి వెదవా, వాడలు దొక్కొద్దు అంటే విన్నావు కాదు. రే మావయ్య, వరి బీజాలు గోధుమ పుష్పాలు వంకాయ వాపులు ఉన్నాయని వంక పెట్టి మోసం చేస్తావా? నాకంటే ఆ పిల్ల జమీందారు గాడు ఎలా గొప్పోడో, వాడిలో ఏ పార్ట్ చూసి మెచ్చుకున్నావో, నన్నెందుకు చీ అన్నావో తేలుస్తా. పదడాడి కయ్యే కలక్రీం సకలక్రీం నమశివాయ నమో అకాల పురుషాయ సర్వశక్తి ధరాయ అకస్మాత్ సర్వాన్ ఆపదాన్ భంజయ భంజయ సర్వదిశాన్ రక్షయ రక్షయ స్వహ జై బజరంగ బలి. స్వామి, ఇంత పెద్ద గ్రంథాన్ని చందమామ చదివినట్టు చదివేశారు, మాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. మూర్ఖుడా, భగవంతుడు నీకు భారీ కాయాన్నిచ్చి అణుమాత్రం మెదడు ఇవ్వటం మర్చిపోయాడు. ఇది అపూర్వ శక్తివంతమైన గ్రంథం. సృష్టిలోని ఔషధాల తాలూకు సమస్త ఆమూలాగ్ర సమాచారం ఈ గ్రంథంలో నిక్షిప్తమై ఉంది. దీని శక్తి ఏమిటో నీకు తెలియజేస్తాను. ఒక్కసారి ఆ ముట్ట తెరచి అందులోని పామును బయటికి పిలువు. పామును పిలవాలా? ప్రేమగా పిలవడానికి అర్భకుడా.
చూశావరా దాని జాతి పగ కచ్చితో ఎలా కొట్టుమిట్టాడుతోందో. అరిస్తాం, ఒక్కసారి దానితో పాటు నువ్వు నాలుకాడించు. దాన్ని తనివి తీరా, ముద్దు పెట్టుకో. ముద్దు పెట్టుకోవాలా? ఇదేనా మాధుర దీక్షిత లేదా సూక్ష్మిత ముద్దు పెట్టుకోవడానికి? స్వామి చెప్పారుగా, ఇక నీకు భయం? అమ్మ బాబాయ్, నా వల్ల కాదు, ఇది మగపాము, కావాలంటే నువ్వే ముద్దు పెట్టుకో. పెరిగి వాడ, ఇప్పుడు చూడు ఈ గ్రంథం శక్తి ఏమిటో. జై బజరంగ బలి. అమ్మా బాబాయ్, పాము కాటేసి అదే చచ్చిపోయింది. పిచ్చివాడ, ఇది నా శక్తి కాదు, ఈ గ్రంథానికి ఉన్న సామర్థ్యం. ఈ గ్రంథంలో పేర్కొన్నట్టుగా బుల్లాగరసం తాగిన వాడెవడైనా సరే పాము కాటుకు మరణించాలి, పామే మరణిస్తుంది. మనిషిని మృత్యుంజయుణ్ణి చేయాలన్న ఈ చంద్రతేజ ప్రయత్న సాఫల్యానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. జై బజరంగ బలి. మర్యాదగా దాన్ని చేయొదులుతావా, లేకపోతే నిన్ను స్మాష్ చేయమంటావా? రేయ్, నా పెళ్ళం మీద నేనే చెయ్యను, నువ్వు చేయడానికి ఎన్ని గుండెలు రా నీకు. రేయ్, ఇది పొట్ట గోల్కొండ గుట్టరా? ఇప్పటికైనా నా గొలుసు బిల్లు ఇస్తావా, లేకపోతే నీ పెళ్ళాన్ని ఎత్తుకోమంటా? నా పెళ్ళాన్ని మళ్ళీ తాకామంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అదే నా భర్త మీద చెయ్యి వేసావో, నీ తల వెయ్యి ముక్కలైపోతుంది. అమ్మయ్యా, సెంటిమెంట్ తో బతికించావు. ఏమండి, ఇతను గొలుసేదండి? ఆ గొలుసుంటే ఈ గొడవ అంతా ఎందుకే? అంటే పోగొట్టేశారా? ఎవడు కదుకిచ్చాను వాడు బాగుంటాడు. అందుకనే నీ పెండ్లాన్ని గుర్తుకపోతున్నాదా? ప్రాణప్రదంగా చూసుకునే నీ భార్య గొలుసు పోయిందనేగా నువ్వు ఈ దౌర్జన్యం చేసేది? ఈ మాత్రం దానికే నేను నీ ఇంటికి ఎందుకులే, తిండిదండగా నువ్వే ఇక్కడుండు. ఏంటి ఇదా నువ్వు నాకు ఇచ్చే కోఆపరేషన్? నేను నీ భర్తనే, నువ్వు నా భార్యవి. నేను మీ భార్య కాదు, ధర్మదేవతలాగా ఆలోచించే ఈ న్యాయం చెప్పాను. ఏడ్చావు, ఒక్కదాని ఉంటే వాడు ఏమైనా చేస్తాడే? ఏం పర్వాలేదు, నేను పతివ్రతని, మీరు రండి. ఆగు, నేను కూడా వస్తున్నాను. ఆగండి. గొలుసు లేకుండా ఈ గీతలు దాటి లోపలికి వచ్చారంటే భస్మం అయిపోతారు. పదండి, అలసిపోయినట్టున్నారు, వేడి నీళ్లతో స్నానం చేసి ఒక గ్లాస్ పాలు తాగి రెస్ట్ తీసుకుని తిరిగాను. నువ్వు నిజంగా పసివర్తవే, నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను, నాకే. నువ్వా ఏకాంబరం, కొంచెంలో బతికిపోయా, ఏమైందా నీకు? ఏం చెప్పమంటావయ్యా, ఓ దరిద్రుడు పెళ్ళాం గొలుసు తాగట్టు పెట్టుకుని మధు అనే ఒక దగులుబాజు గాడికి అద్దెకిచ్చారు, వాడది పోగొట్టి నా పీకల మీదకి తెచ్చాడు. మధుగాడ ఎవడాడు? నేనేనండి. ఏ, వారం రోజుల కిందట మీ షెడ్ లో కార్ ఇచ్చి ఆయిల్ మార్చమంటే గేర్లు మార్చారు. అర్రే, అలా జరిగిందా? అది మామూలే, 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి, ఆయిల్ మార్చేస్తా. సరే, నేను ఇప్పుడే వస్తాను, జాగ్రత్తగా మార్చండి. వేర్రాజు, వాట్ గురు, వెంటనే బయలుదేరి బయట. ఎక్కడికి? ఇవాళ రమ్యకి ఫినిషింగ్ టచ్ ఇద్దాం. ఆ అమ్మాయికి నిజం తెలిస్తే నిజం తెలిసేలాగా పెళ్ళైపోతుందో. అయితే మనం గెటప్ ఏంటి వాడా? ఇంకా గెటప్ లేట్రా, చిన్న ఫైట్ సీన్ తో లవ్ ట్రాక్ ఎండ్. ఇప్పుడు అర్థమైందా, డబ్బు కోసం వాడు ఎన్ని వేషాలు వేస్తున్నాడో, నిన్ను మీ నాన్నని ఎలా మోసం చేశాడో. ఇప్పుడు మనం కత్తుల రత్తని కలవబోతున్నాం. అంతవరకు రాదులే, మీరు నా జాకెట్ మీద చేయి వేసేలోగా వాడు రాకెట్లా వచ్చి వాలిపోతాడు. ఆ తర్వాత మిమ్మల్ని చావగొట్టి నా ముందు పెద్ద హీరోలా పోజ్ కొడతాడు. మీరంతా పారిపోతారు, నేను వాణ్ణి వాటేసుకోవాలి, పాటేసుకోవాలి, అంతే కదా? ఈ పని చేయడానికి మీకెంత ఇచ్చాడు? 2000 ఇచ్చాడు. ఇదిగో 4000, వాణ్ణి చిత్త కొట్టండి, వెళ్ళండి. వీళ్ళేం లవర్స్? అలా పాకిస్తాన్ ఇండియా లెక్కన కొట్టుకుంటుండ్రు. మనకెందుకురా, మనకెవడైతే డబ్బులు తక్కువస్తాడో వాణేసేద్దాం. జరాగన్న, వీడు ఘాటైపోయితే కాదు కదా. హలో,
నేనేమి ఆ టైపు కాదులే. అమ్మాయి మీతో ఏం చెప్పింది? మెకానిక్ గాని కొట్టమని 4000 ఇచ్చింది. ఇదిగో 10000. మీరెళ్ళి వాడిని ఫినిష్ చేయండి. దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా. ఆడేమో ఆ పోరిని రేప్ చేసామంటాడు, ఆ పోరేమో అని కొట్టమంటాడు, ఈ పాగలగానేమో 10000 ఇచ్చి ఖూని చేయమంటాడు. ఎక్కువ మాట్లాడకువా. చేస్తానంటే చెప్పు, పైసలు ఇస్తా. చేత కాదంటే చెప్పు, వేరే మొగోని చూస్తా. ఇంట్రే రేపు ఇంకా మొదలు పెట్టినట్లేరు. అవును గురు, అరుపులు కూడా వినిపించట్లేదు. ఇప్పుడు అరుపులు వినిపించాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. వెళ్ళి మొదలెట్టండి. ఏంటిది ఇప్పుడు మొదలు పెడతా? నన్ను కొడతారేంట? రిహార్సలా? రిహార్సల్స్ కాదు గురు, నిజంగానే బాతున్నారు. ఇది కామెడీయా సీరియసా? కమర్షియల్. బాబు, నౌ హీ ఇస్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. బాబు, నిన్ను ఇలా చూడడానికైనా నేను ఇంకా బ్రతికున్నది. డాక్టర్ గారు ఏం ప్రమాదం లేదని చెప్పారు పిన్ని. రక్తం ఎక్కువగా పోయిందని రక్తం ఎక్కిస్తున్నారంతే. రక్తం ఎక్కిస్తే వాడు బ్రతుకుతాడేమో కానీ వాడి కుక్క బుద్ధి మాత్రం మారదు. వరహాలరావు గారు అమ్మాయి, నువ్వు వేడవలసింది నీ కొడుకు చస్తాడేమోనని కాదు, ఇలాంటి మోసగాడిని కన్నందుకు. నా కొడుకు మోసగాడా? మోసగాడు నా బిడ్డ కాదే, నీ బాబు. మా అమ్మ ఆఖరు కోరికని ఆనాడు మీ బాబు నిన్ను మా కోడలు చేసుకోమని మా కాళ్ళు పట్టుకుని ముక్కు బచ్చలారిన మీ ఇద్దరిని కళ్యాణ మండపంపై కూర్చోపెట్టాడు. లక్షలాది ఆస్తిపాస్తులు అగ్గిపాలై కట్టుబట్టులతో మిగిలావని మమ్మల్ని చీకొట్టి పెళ్లి పీటల మీద పసుపు బట్టలతో ఉన్న మీ ఇద్దరిని విడతీశాడే నీ బాబు. డబ్బున వాళ్ళకి దండాలు పెట్టేది, డబ్బు కోసం గడ్డి తినేది, డబ్బు కోసం అడ్డదారులు తొక్కేది నీ బాబే గాని నా కొడుకు కాదే. నీ తండ్రి చేసిన మోసానికి మా కుటుంబమే నాశనమై నా పసుపు కుంకాలు పోగొట్టుకుని నే పిచ్చిదానైతే నా కన్న బిడ్డే కన్న తండ్రే నన్ను మళ్ళీ మనిషిని చేశాడు. చిన్నప్పటి పెళ్లినాటి నుంచి నువ్వు వాడి మనసులో పెళ్ళంగా మిగిలిపోయావు కాబట్టే వాడిలా మారువేషం వేశాడే గాని నిన్ను మోసం చేయాలని కాదు. మీరంతా కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారని మా నాన్న అబద్ధం చెప్పాడు. నా మీద బావకి ఎంత ప్రేమ ఉందో నాకు బావ మీద అంతే ప్రేమ ఉంది. మీరు మా నాన్నని క్షమించినా క్షమించకపోయినా నన్ను క్షమించండి అత్తయ్య. అత్తయ్య అన్నప్పుడే నువ్వు నా కోడలు అయిపోయావు, ఏమంటారా? నా మీద కోపం లేదా? నీ మీద కోపం లేదు, నా ఒంట్లో రక్తమూ లేదు. లేదు బావా, నా ప్రేమతో నిన్ను ఎలాగైనా బ్రతికించుకుంటాను. అంతేగాని ఒక లీటర్ రక్తం మాత్రం ఇవ్వనంటావు. ఒక్క రక్తం ఏంటి గురు? ఇప్పుడు నీకోసం రమ్య మాంసం, చర్మం, గుండె, లివరు, కిడ్నీ ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అవునా? జల్ల పిల్లానా జల్ల జల్ల మన్నది లాలానా సరే చెప్పవే ముందరా సరగాలకి తొందరా చు 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 చల్ల పిల్లానా జల్ల
గుండెల సవడి హిందోళ్ళు జీవను యవ్వన రసమేళ మావిళ్ళ తోరణాలు చందనాల స్వాగతాలు అందమైన శోభనాల గజ్జల కిల్లానా జాజుల చావళి జరగాలి మోజుల మోతలు పెరగాలి గల్లు గల్లు గజ్జల తిల్లానా సరే చెప్పవేను దరా దారమా దారమా నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అంటే ఏం చెబుతుంది? సూది బెజ్జల్లోంచి వస్తున్నాను అని చెప్తుంది. కూతురా కూతురా నువ్వెక్కడి నుంచి వస్తున్నావే అంటే ఏం చెబుతుంది? ఇంకెక్కడి నుంచి? బావబెజ్జంలోంచి ఏం చెప్తుంది? నాన్న, నేను ఆ బావగాడినే ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే వాణ్ణే చేసుకుంటాను అంటుంది. నాకు డబ్బంటే ఇష్టం కాబట్టి కుదరదు అంటాను, దాంతో నేను విలనైపోతాను, వాడు హీరో అయిపోతాడు. క్లైమాక్స్ లో మీరు పోతారో శుభం కార్డు పడుద్ది. చంప, ఆ గొడవలు ఉండకూడదనేరా. నా కూతుర్ని ఈడికిచ్చి పెళ్లి చేస్తే కథకి మంచి టర్నింగ్ ఇచ్చినట్టుంటుంది. అదే మీ నిర్ణయం అయితే నేను బావతో లేచిపోతాను, అప్పుడు కథకి మరో మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చినట్టుంటుంది. ఎందుకండి దాన్ని కొట్టారు? అదేం చేసింది? ఆ మధు గారిని లవ్ చేసింది, అందుకే చంప పగిలింది. గొప్ప పని చేశారులేండి, పుట్టిన దగ్గర నుంచి అది కంట తడి పెట్టలేదు. టెలిఫోన్ ఉన్న తర్వాత రాంగ్ కాల్స్ రాక తప్పదు, ఆడదన్న తర్వాత కష్టాలు కన్నీళ్లు ఉండక తప్పదు. ఇక నుంచి అది అడుగు బయట పెట్టిందో నువ్వు వీధిలో ఉంటావు, జాగ్రత్త. మామయ్య, వాడు బ్రతికున్నంత వరకు రమ్య నాతో పెళ్లి కొప్పుకుంటదన్న నమ్మకం నాకు లేదు. నీ పెళ్లి వాడి చావుకొచ్చిందిరా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మధుగాడి మర్డర్ మాత్రం ఆర్డర్లో జరిగిపోవాలి. బుల్బుల్, ఆ రోజు కనకకి పై పైన చెప్పావు, ఈ రోజు వినకపోతే పీకి పీకి చెప్పు. నీకి మాకి చెప్పాలా? మేము చూసుకుంటాం. నువ్వు పడుకున్న స్టైల్ చూస్తుంటే నా ఒళ్ళంతా జల్ల జిగిరే. నీ లిప్స్కి నా లిప్స్, నీ చేయికి నా చేయి, నీ లెగ్కి నా లెగ్. చాలే, ఆ అరిష్టం చూస్తే ప్రమాదం, నువ్వు వెళ్ళు. ఆ ఏడు సైడ్ సచ్చేదవా,
ఆడు మగాడేనా ఆడన్న ఏం చేయగలడు ఏం చేయగలడు మా స్వామివారి మహత్యంతో నేనేం చేస్తానో చూడరా బాయ్ బాయ్ ఆగరా నన్నే భోజనం చేస్తావు నువ్వు ఇక్కడికి వెళ్తావు ఊరే పండదవా ఇంత చేతుగా ఉంది ఈ గుడ్లు ఏం కలిపారా నువ్వు మింగింది మామూలు గుడ్డు కాదు గుడ్డు రూపంలో ఉన్న మానవ బాంబు మానవ బాంబా పేలుతుందా పేలదు పోగా పోగా నీకు తెలుస్తుంది యారా కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నారా కాదురా కత్తులు కారులో పెట్టుకున్నాం ఓహో ఒరేయ్ వాడు చేసేది మార్షల్ ఆర్ట్సా సానా ఆర్ట్సా అబ్బా గబ్బు బాబా ధర్మం ఎవడంటు బాబా ధర్మం ఇప్పుడే అడుకోవాలా బాబా ధర్మం అబ్బా ఇదిగో రోడ్డు కడ్డంగా పరిగెడితే చస్తావురా పరిగెట్టపోతే వాళ్ళు చంపుతారా అరిష్టం ఎవరి వ్యక్తి తెలియదు స్వామి ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఇందులో ఎలా పడ్డాడు ఏంటి సౌండ్ అరిష్టం స్వామి ఎవరి వింత మనుషులు నా ఒళ్ళేంటి ఇలా బీసుపోయింది నేనేమన్నా పాతాళలోకంలో పడ్డానా ఒక్క నిమిషం నిరీక్షించు అంతా నీకే అర్థమవుతుంది హాయ్ నాకేం కాలా జై బజరంగ బలి మృత్యువును జయించాలనే నా కృషిలో మొదటి మెట్టు అధిరోహించాను మొదటి మెట్ట అసలు ఇక్కడ మెట్లే లేవు అమాయకుడా మనిషిని మృత్యుంజయుణ్ణి చేయాలన్న నా ప్రయత్నంలో భాగంగా నేను తయారు చేసిన కాలాపాతి ద్రావకంలో మునిగి నువ్వు పూర్తి ఇనుముగా మారిపోయావు అంటే ఇప్పుడు నాది ఐరన్ బాడీయా మరి అమ్మా నా ఒక్క ఐరన్ లెక్కకే ప్రజలు గదిగదలాడిపోతున్నారు నీ ఐరన్ బాడీకి ఇంకే అమైపోతారు అమ్మా ఏమీ కారు అరిష్టం ఇతడు ఇనుములా 1000 ఏళ్ళు బతుకుతాడు ఈలోగా నేను తుప్పు పట్టిపోతే ఏమండి ముందు నన్ను మామూలు మనిషిని చేయండి క్షమించు నాయన మనిషిని ఇనుముగా మార్చే ద్రవాన్ని కనుగొన్నానే కానీ ఇనుమును మనిషిగా మార్చే ద్రవాన్ని ఇంకనూ కనుగొనలేదు ఇప్పుడు నీకోసం ఆ రసాన్ని కనుగొనే ప్రయత్నాన్ని ప్రారంభిస్తాను
మీరు రసాలు సాంబార్లు కలుపుకునేలాగా నేను ధ్వజస్తంభంలాగా ఇలాగ ఉండిపోవలసిందేనా? తొందరపడకు బిడ్డ, నా ప్రయోగానికి ఇంతగా ఉపయోగపడిన నీకు సరైన న్యాయం చేస్తాను. ఏం న్యాయం చేస్తారో ఏం, ఒక పక్క నరాలన్నీ ఎలక్ట్రిక్ తీగల్లాగా బిగుసుకుపోతున్నాయి. భయపడకు బిడ్డ, చూసేందుకు నీ శరీరం సాధారణంగానే కనిపిస్తున్నా, నీలో లోహ లక్షణాలు మాత్రం పనిచేస్తూనే ఉంటాయి. సరిగ్గా వచ్చే అమావాస్య రోజు రాత్రి ఇదే స్థావరానికి నువ్వురా, నిన్ను మామూలు మనిషిని చేస్తాను. అమావాస్య దాకానా? అవును, ఆంజనేయ మహాస్వామి శక్తులు సరిగ్గా నా గాఘడియల్లోనే పనిచేస్తాయి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల నువ్వు గనక రాలేకపోతే నీ శరీరంలో మరిన్ని వింత మార్పులు రావచ్చు. అవి ఏ పరిణామానికైనా దారితీయచ్చు. బయలుదేరు. అద్దం పగలు కొడితే భయపడతామనుకున్నావా? ఇప్పుడు పరిగెత్తు చూద్దాం. పరిగెట్టను రా, పరిగెత్తిస్తా. వేసారా? అయ్యా, నేను గుద్దింది నిన్న కరెంటు స్తంభాన్ని. తప్పకండి, గో బ్యాక్. ఐ సే గో బ్యాక్. సత్తార్ ఖాన్, మర్యాదగా పాపర్ మాకు అప్పగించు. మిస్టర్ డిఐజీ, మీ కస్టడీలో ఉన్న మా అనుచరులు వదిలిపెట్టండి, లేదా ఆరేళ్ళ ఈ పాపకు నూరేళ్ళు నిండిపోతాయి. డిఐజీ గారు, ఎవరైనా ముందుకు వచ్చారో పాప కథం. చంపుకుంటే చంపుకో, ఎవడద్దన్నాడు? మీకు బుద్ధి ఉందా లేదా? పాప చంపేయమంటారేంటి? ఊరికే సార్, వాడిని రివర్స్ లో బెదిరిస్తే మెంటల్ గా వీక్ అవుతాడని. డిఐజీ, నాది నీ అంత వీక్ మైండ్ కాదు. డిఐజీ, ముందు మెగాఫోన్ స్విచ్ ఆఫ్ కో. నీకు ప్రమోషన్ ఇచ్చిన అడ్డగారు ఎవడయ్యా? మీరేగా సార్. మర్చిపో, మర్చిపో. మీ పాపను నేను కాపాడతా. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎంత చీప్ అయిపోయిందిరా, వెళ్ళి కాపాడుకోపో. మరి ఆ మెగాఫోన్ ఇటువండి. వీళ్ళని నేను ఇక్కడ ఉండగా కింద మీడియా వస్తుంది. హలో, హలో, ఎస్టిడి మాట్లాడుతున్నావా? లేదు, లోకల్ కాలే. నువ్వు పైకి చూడు. మర్యాదగా ఒక్క నిమిషంలో ఆ పిల్లని కింద పంపకపోతే 2 నిమిషాలు నేను పైకి రావాల్సి వస్తుంది. నువ్వు నిలబడిన చోటు నుంచి అడుగు ముందుకేశావు, 6 నిమిషంలో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏంట్రా అరుస్తున్నావు? దమ్ముంటే కాల్చు. Come on, shoot me! ఏంట్రా, మన ఒరిజినల్తో పాకలేనా? కావాలంటే నిన్ను కాల్ చూపించమంటావా? ఏయ్, కాల్చండ్రా.
అమెరికా రష్యా కలిసి వచ్చినా కూడా నన్ను ఏం చేయలేదు. లేక లేక పుట్టిన నా బిడ్డ రాక రాక వచ్చిన ప్రైమ్ మినిస్టర్ లా రక్షించావు. ఎన్ని ఎలక్షన్లు వచ్చినా నీ మేలు మర్చిపోలేను బాబు. బుల్లెట్ ప్రూఫ్ అయినా లేకుండా మీ బాడీని ఎలా కాపాడుకున్నారు? కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టుగా నాది ఐరన్ బాడీ. మనల్ని ఎవడేం చేయలేడు. వద్దమ్మా. మా పాప ప్రాణాలు కాపాడావు బాబు. నీకేమిచ్చినా రుణం తీర్చుకోలేము. తీసుకో బాబు. థ్యాంక్ యూ. ఏ తల్లి కన్న బిడ్డ? మధు ఎక్కడ రవిరాజు? ఏమో పిన్ని, నాకు కనిపించలేదు. ఏంటి గురు ఈ అవతారం? ఈ నడకేంటి? ఆ సౌండ్స్ ఏంటి? అదంతా ఓ పెద్ద కథలే రవిరాజు. నేనేమన్నానమ్మా? ఊరికే ఇలా అన్నానంతే. ఇదేమిట్రా ఇంత గట్టి కొట్టావు? ఓహో, ఇప్పుడు నేను ఇనుప మనిషిని అయిపోయాను కదమ్మా, అందుకని నీకంత గట్టిగా తగిలిందన్నమాట. అబ్బా, నువ్వు ఇనుప మనిషి అవడం ఏంట్రా? భీముడికి విషం ఇచ్చి నీళ్ళలో పడేస్తే 1000 ఏనుగుల బలం వచ్చినట్టు మామయ్యగాడు చేసిన దుర్మార్గానికి నేను ఇనుప మనిషిని అయిపోయానమ్మా. కావాలంటే చూడు. అయ్యో, ఒక్కగానే ఒక కొడుకువి నిన్ను చూసుకుని నేను బ్రతుకుతుంటే ఆ దుర్మార్గుడు నిన్ను కూడా ఇలా చేసేసాడా? నువ్వేం భయపడకమ్మా, నాకేం కాలేదు. అబ్బా, ఆకలి దంచేస్తుంది. ఒరే మధు, ఏమిట్రా ఇది? తుప్ప పట్టిన మేకలు తింటున్నావు? ఇనప ఆకలి కదమ్మా. ఇవే కాదు, పాత ఇనప సామాన్ ఏమైనా ఉంటే పచ్చడి చేసి పెట్టు, అవి కూడా తింటా. పాత ఇనప సామాను పచ్చడే? అయ్యో, ఏమిట్రా ఇది? బంగారం లాంటి మంచాన్ని విరగొట్టేశావు. ఇలా ప్రతిదీ విరగొట్టేస్తూ ఉంటే నీ పక్కకు రావాలంటేనే భయం వేస్తుంది. అసలు ఇలా అయితే ఆ రమ్య నేను పెళ్లి ఎలా చేసుకుంటుంది? ఇంకెక్కడ పెళ్లి పిన్ని, ఆ బాబ్జీ గారికి రమ్యకి ఇవాళే నిశ్చితార్థం. అయ్యా వరహాలరావు గారు, మీ అమ్మాయి చిరంజీవి సౌభాగ్యవతి రమ్యను చలపతిరావు గారి కుమారుడు చిరంజీవి బాబ్జీకి ఇచ్చి చేయటం మీకు ఇష్టమేనా? ఇష్టం లేకపోతే తాంబూలాలు ఎందుకు పుచ్చుకుంటాం? ఓకే ఓకే, బట్ సంబంధం కలుపుకునేటప్పుడు మాట మాట అనుకోవాలి కదండి. మాట మాట అనుకుంటే సంబంధాలు కలవయ్యా, కొట్లాటలతో కూనీలు జరిగిపోతాయి. తమరు నోసు మోస్తారా తండ్రి గారు? కానివ్వండి, అవతల ముహూర్తం టైం అయిపోతుంది. అయ్యా తమరు ఆ ప్లేట్ తీసుకోండి, ఇక తాంబూలాలు మార్చుకోండి. ఆగండి ఆగండి ఆగండి, ఎక్కడి నుంచో ఇనప శబ్దం వినిపించిందండి, అది చాలా అపశకునం. ఈ టైంలో తాంబూలాలు మార్చుకోవడం మంచిది కాదండి. అదిగో మళ్ళీ సౌండ్. ఈ దిక్కుమాలిన ఇనప సౌండ్ ఎక్కడి నుంచే? ఇది సుత్తి సౌండ్ కాదు మామా, మీ గుండెల్లో పేల్చబోయే ఇనప ఫిరంగి సౌండ్. నువ్వేంట్రా వచ్చావు? నాతో జరగాల్సిన నిశ్చితార్థం ఆ జాకోగాడితో జరుగుతుందని తెలిసి ఆపడానికి వచ్చాను. నా డాక్టరు నా ఇష్టం, నువ్వేపడరా. నీ కూతురు కాబోయే మగుణ్ణిరా, నీకు పుట్టబోయే మనవడికి తండ్రినిరా, నీ ముని మనవడికి తాతనిరా. ఏంట్రా మీద మీదకి వస్తున్నా, కొడతావా? నిన్ను కొట్టడమా? ఒక్క గుద్దు గుద్దితే అరగుద్దు వేస్ట్ అయిపోద్ది. నువ్వేమన్నా మైక్ టైసన్వా, జాకీ చాన్వా? నా శిష్యులతో నన్ను పోలుస్తావేంట్రా లఫంగి వెదవ. ఏం కూసావరా? అదేంట్రా అండి కొట్టి నువ్వేడుస్తావు? నేను కొట్టినా వాడే ఏడుస్తాడు. నా ముందే నా కొడుకును కొడతావా నిన్ను? అనవసరంగా కుర్చీ ఇరిగిపోద్ది. ఏంటి మామా, నువ్వు కూడా ఫైటింగ్ వస్తావా? ఫైట్ ఏంట్రా, ఫైట్ కనిపెట్టిందే నేను. అయిపోయాడు. ఏంటా సౌండ్స్? ఉబ్బసమా? కాదు, ఫైట్ ముందిచ్చేటువంటి బిల్డప్. అయిపోయాడు. చెల్లమ్మా, మమ్మీ, డాడీ, ఇది హౌసా వల్ల కాడా? మిమ్మల్ని గతి పట్టించిన ఈ దుర్మార్గుణ్ణి, దుర్మధాంతుణ్ణి, నీచ నికృష్టుణ్ణి, నిర్వీణుణ్ణి చేసి ఇక్కడే నిర్జించి
మీ మనసుకు శాంతి కలిగిస్తాను. గాడ్ బ్లెస్ మీ. ఆమెన్. అల్లా నీ ఒళ్ళు గుళ్ళ కాసుకో. ఒరే బామర్ది, బతికిపోయావురా, మన చేతికి మట్టంటుకోకుండా చేసావు. ఏంటో అనుకున్నా గానీ అమ్మ దూగాడి దెబ్బకి ఈ చేత్తో చేసుకోవాల్సిన పనులు ఈ చేత్తో చేసుకుంటున్నానయ్యా. కొంప తీసి వాడిలో బ్రూసిలీ ఆత్మ గాని దూరలేదు కదా బావా. వాడు కరెక్ట్ గా నిశ్చితార్థం టైంకే వచ్చాడంటే నాకెందుకో వీడి మీద అనుమానంగా ఉంది. ఈజ్ మిస్టర్ వరాలరావు, కంగ్రాచులేషన్స్. దేనికి? కాళ్ళు చేతులు విరగొట్టుకున్నందుక కాదండి, మీరు తాతయ్య కాబోతున్నందుకు. ఏదో అక్కడక్కడ రెండు వెంట్రుకలు నిలిచినంత మాత్రంతో తోతనైపోతానా? జస్ట్ బాల నేర్పు అంతే. ఈ బాల నేర్పు బంగారపు నేర్పు గురించి చెప్పడం లేదు, మీకు మనవడం మనవరాలో పుట్టబోతున్నారని చెప్తున్నారు. ఎస్ ఎస్ కరెక్ట్. మా అమ్మాయికి ఇంకా పెళ్ళి కాలేదు కదయ్యా. పెళ్ళయిందో కాలేదో కడుపులో ఉన్న బిడ్డకి ఎలా తెలుస్తుంది? నీకు ఇదేం పోయే కాలమే? ఏమైంది నాన్న? ఇంకేం కావాలి? సొసైటీలో ఈ విషయం తెలిసిందంటే నా పరువు ఏం కావాలి? ఆ మెకానిక్ కడితే అడ్వాన్స్ అయిపోయి కాలు జారుతావా? జారింది కాలు కాదు నాన్న, నడుము. నార్మల్. లేడీస్ ఏది జారినా వచ్చేది కడుపే. హలో, కడుపు వచ్చింది మీ అమ్మాయి కాదు మీ అబ్బాయికి. నీకేమైనా పిచ్చి ఎక్కిందట్రా? నాకు కాదు, అక్కడికెళ్ళి మీ అబ్బాయిని చూస్తే మీకు ఎక్కుతుంది పిచ్చి. రండి. నీ కడుపు రావటం ఏంట్రా? అసలు ఏం జరిగింది? తెలుసుకుని ప్రయోజనం ఏముంది నాన్న, జరగకూడనిది జరిగిపోయింది. నీకు ఇదేం పోయే కాలం రా, పెళ్లిడికి వచ్చిన చెల్లెల్ని ఇంట్లో పెట్టుకుని ఇలా నిలదప్పటం ఏమైనా న్యాయంగా ఉందా? జిల్ల జిగిరి అయినా బ్రహ్మం గారి కాలజ్ఞానంలో నందికి పంది పుడుతుందని రాశారు తప్ప మగవాడికి బిడ్డ పుడుతుందని రాయలేదే. నన్ను రాపిమంటావా? డాక్టర్ గారు సరిగ్గా టెస్ట్ చేశారా? బాగా టెస్ట్ చేశాకే చెప్తున్నావు, మీ అబ్బాయి గర్భం మా సైన్స్ కి అందరి విచిత్రం. తీసేయండి. తెచ్చుకున్న తీసి కాదు తీయడం. ఈ పరిస్థితుల్లో అబార్షన్ చేస్తే మీ వాడు చస్తాడు. రారా దరిద్రుడా. అన్యాయమని బొంద. ఈ బొప్పాసి ముక్కలు తినో, నీ కడుపు పోద్ది. నేను తిన్నో. పోనీ జ్యూస్ చేయిస్తాను, తాగుతావా? నేను తిన్నో, తాగను. నే పడే సంతోషం, నువ్వు కడుపుతో ఉంటే తెలిసేది. నాకంత ఉపలాటమేం లేదు, మాట్లాడకుండా ఈ ముక్కలు తినో. అబ్బాబా, ఏమిటండి కేకలు? అచ్చిబాబు నెలతప్పాడమ్మా. నెలతప్పాడా? అయితే సెప్టెంబర్ లో కూడా పరీక్షలు తప్పాడనమాట. నీ అమ్మ కడుపు మాడ, నెలతప్పడం అంటే మార్చి సెప్టెంబర్ కాదే. ఇవిడు కూడా నెలదప్పారేమోనండి. నాకు ఎప్పుడు ఆపరేషన్ అయిపోతున్నా? ఆవిడ కావలేదు కదా. నీ సంగతి ఇప్పుడు కాదులే, రావే రా. మళ్ళీ నాకు నాకు అర్థమైంది. పుల్లడి చింతకి అబ్బా. జిల్ల జిగిరి, ఈ కాయ ఎంత బాగుందో. అచ్చి బాబు, మేము అన్నది నిజమేనా? నీకు జిల్ల జిగిరి అంటగా? పెళ్ళై పదేళ్ళైనా నా కడుపున ఒక కాయ లేదు, ఫ్రూటు లేదు. అవును బాబు, ఇంతకీ ఈ పని చేసింది ఎవరు? నువ్వు వెళ్తావా? మా ఆయన్ని పంపుతా. వేసిన ప్రశ్నలు చాలు, అమ్మ లెక్కలు తిట్టక ముందే ఫోన్ ఎక్కడి నుంచి పని లేకపోతే సరే. బాబాయ్, పాలల్లో కుంకుమ పువ్వు కలిపివు, పండెంటి బిడ్డ పుడతాడు. నువ్వు గోల్డ్ స్పాట్ లో గన్నేరు పప్పు వేసు తాగమ్మా, దరిద్రం వదిలిపోతావు. అవును రే, ఈ కాసేపట్లో నీ నిజం బయటకు వెళ్ళిందిరా. బా, నిజం నిప్పు లాంటిది, పొగ పక్కింటికి వెళ్ళింది, ఆర్పడానికి వచ్చారు. అంటే ఆ పక్కింటికి పొగుతుంది నువ్వేనమాట. పని లేకపోతే సరే, ఆ ఫేస్ చూడు, ఆడి కడుపు సరే కడుపు చూపిపోతుంటే నువ్వు పక్కింటికి పొగులుతావు.
అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ ఏమండి అకామర గారు అలా ఉన్నారేంటి? ఏమలా ఉంటామయ్యా, చచ్చిపోదాం అనిపిస్తుంది. కష్టాలని ధైర్యంగా ఎదుర్కోవాలండి. ఆహా, ధైర్యంగా ఎదుర్కోవాలా? ఓ ప్లేట్ మిల్క్స్ పెట్టిస్తావా? ఓ కప్పు కాఫీ ఇప్పిస్తావా? పోయిన ప్లేట్ ఇడ్లీ ఇప్పిస్తావా? ఓ కప్పు టీ ఇప్పిస్తావా? మరి ధైర్యంగా ఎదుర్కోవాలా, ధైర్యంగా ఎదుర్కోవాలా. ఏంటమ్మా అట్ట ఊపుకుంటూ తిరుగుతున్నావు? అలా ఫ్రీగా గాలిలో తిరిగితే ఫ్రీ కానిపోద్దని డాక్టర్ గారు చెప్పారు. ఆహా, అట్ట గాలిగా తిరిగే కదమ్మా ఇట్ట తెచ్చుకున్నావు. బాగుంటుంది. ఏమిటండి మీరు, నిండు గర్భవంతుడని కూడా చూడకుండా అలా ఏడిపిస్తారే? ఏంటి ఏడిపించేది? మరి అట్ట గొమ్మడికాయ ఊపుకుంటూ నడి రోడ్డు మీద తిరిగితే నడి రోడ్డు మీద నా పరువు గొమ్మడికాయ పగిలినట్టు పగులుతుంది. నాకొస్తే నీ గుమ్మడికి ఎందుకు పగులుతుంది? డాడీ డాడీ ఇలా వచ్చి టీవీ చూడండి. నీకేమైంది? కడుపు వచ్చింది మా వానర కొడుకు అచ్చిబాబుకి. స్టమాక్ స్టమాక్ కాలు హై జారాడు హై, పెళ్ళింకా కాలేదు అయినా కడుపు వచ్చింది. ఈ విషయం నన్ను అడిగే కంటే వీడు లండన్ బీబీసీకి ఎప్పుడు వెళ్ళాడు రా? బీబీసీ మా ఇంటి దగ్గరకు వచ్చింది. నందికి పంది, ఎలక్కి ఏనుగు, పోలీసుకి దొంగ, దొంగకి లాయరు, లాయర్కి జడ్జి, డాక్టర్కి పేషెంటు, ముష్టోడికి రాజు, కోడికి కాకి, కాకికి నెమలి, మా అమ్మకి నేను పుట్టడం వింతేం కాదు. మా వానర కొడుక్కి కడుపు రావడం ఈ ప్రపంచంలో ఉన్న వింతల్లో కల్లా పెద్ద వింత. తోడ హిందీమే బోలు సార్. హిందీలోనూ బోల్తాను, అన్ని భాషల్లోనూ పేల్తాను. ఇప్పుడు బోలు. ఈయనే మా వానరు, ఇంకా మీరు మీరు బోలుకుంటారో పేలుకుంటారో మీ ఇష్టం. ఈ వింత ఎలా జరిగింది సార్? తెలియకుండా జరిగింది కాబట్టి ఇది వింతయ్యా. ఇదో పెద్ద ప్రశ్న సార్. మీ అబ్బాయికి అబ్బాయి పుడితే ఏం పేరు పెడతారు సార్? సంజయ్ దత్ అని పెడతాను. నీకేమైనా అభ్యంతరమా? అమ్మాయి పుడితే సార్? ఊర్మిళ అని పెడతాను. నీకేమైనా అభ్యంతరమా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఇటు అటు కాకుండా పుడితే సార్? కరెక్ట్ గా సూట్ అవుద్ది. నీ పేరు పెడతానయ్యా. ఆ కంటిన్యూ కంటిన్యూ ఆ కంటిన్యూ కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. తమరెవరు బాబు? అమితాబ్ వచ్చిన అన్నగారా? గిన్నెలు తీసుకొచ్చి బుక్ మీద పెట్టావు? నో నో, ఐఎమ్ ఫ్రమ్ లండన్. ఇట్స్ గిన్నెస్. దిస్ ఇస్ బుక్. Totally, this is Guinness Book. మీ అబ్బాయి నేను ఇందులో ఎక్కిద్దామని వచ్చాను. గిన్నె బుక్ మీద పెట్టుకొస్తే గిన్నీస్ బుక్ అవుతుంది. మావా, స్వీపర్ దగ్గర నుంచి సీఎం దాకా, పిఏ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా గిన్నీస్ బుక్ ఎక్కాలని తహతహలాడుతుంటారు. అలాంటిది నువ్వు ఈ బుక్ను తన్ని ఇంత పెద్ద మనిషిని అవమానపరుస్తావా? అందుకే ఈటీవీ దగ్గర నుంచి జెడ్ టీవీ దాకా అందరినీ నేనే పిలిపించాను. అంటే ఈ రాజకీయ వాడిని నువ్వన్నమాట? అవును నేనే. మర్యాదగా నీ కొడుకుతో వీళ్ళందరికీ ఇంటర్వ్యూ ఇప్పించు. నీతో లాభం లేదు గానీ. రే బామర్ది ఇలా జాగ్రత్త, కాల్ జారితే ఆపర్షన్ అయిపోతుంది. గుడ్ మార్నింగ్. నైస్ కురాడు, అందంగా ఉన్నాడు, ముద్దేస్తున్నాడు. మరి అందుకే వాడి కడుపులో వంచి బీజాన్ని చేయడం. ఎవడో మీ కడుపు చేసిన మహానుభావుడు ఎవరు? ఆయన పేరు చెప్పాలంటే సిగ్గేస్తుందమ్మా. కాబోయే తల్లిగా పుట్టబోయే బిడ్డని ఎలా పెంచుతారు? పన్నింటి బిడ్డని కానీ పంజాగుటి క్రౌడ్ చేస్తాను. ఇలా జరిగినందుకు మీరేమైనా ఫీల్ అవుతున్నారా? నేనేం ఫీల్ అవుతలేదు. ప్రతి ఆడి 9 నెలలు మోసి బిడ్డని కన్నానండి అంటుంది. నేను 10 నెలలు మోసి బిడ్డని కంటానంటున్నాను. వాటే మాతృత్వం, వాటే పితృత్వం. బైది బై మీ బాడీలోంచి ఏంటి సార్ సౌండ్ వస్తుంది? మా బామ్మర్ది కడుపుతుండటం ప్రపంచంలో 8వ వింత అయితే, నా బాడీలోంచి సౌండ్ రావడం ప్రపంచంలో 9వ వింత, మీరంతా ఇలా క్వశ్చన్లు అడగడం 10వ వింత. వాట్ ఎ డిఫరెంట్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక స్టిల్ ఇస్తారా సార్? తప్పకుండా. రండి, అందరూ లైన్ నిలబడండి. నా పరువు తీసి బజార్ని పడేస్తారా? నీ సంగతి చెప్తాను. ఆ లుక్ ఏంటి? ఏడు మొహం పెట్టవేంటి? అయ్యగారి ఫేస్ అంత నవ్వినా ఏడ్చినట్టే ఉంటది. అయితే ఏడవ మానడం, నవ్వినట్టు ఉంటుంది. మధు అమ్మ కుర్చీ. నాకు అన్నం పెడుతున్నావేంటమ్మా? నట్లు బోల్ట్లు ఫ్రై చేసి పెట్టుండాల్సింది. ఆ దిక్కుమాలిని తిండి రోజు తింటూనే ఉన్నావుగా, అందుకే చేపల పులుసు రొయ్యల వేపుడు చేసి పెట్టింది వెరైటీగా. అంత వెరైటీగా ఉండాలంటే పాలరాతితో పచ్చడి, కంకర్రాళ్ళతో కూర చేసి పెట్టి ఉండాల్సింది. కర్ర 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 నమిలేసి ఉండేవాణ్ణి. ఒరే వీర్రాజు, ఈ అన్నం నువ్వే తిను, నేను మాత్రం ఇదే తింటా. ఒరే మధు, ఇంకా ఎంతకాలం రా ఇనుప తిండి తింటావు? ఇంకెంతకాలం అమ్మా, అమావాస్య వరకేగా. ఈ రోజు కదరా అమావాస్య. ఇవ్వాలేనా? ఒకవేళ వచ్చే అమావాస్య రోజు ఏ కారణం వల్లనైనా నువ్వు ఇక్కడికి రాలేకపోతే నీ శరీరంలో మరిన్ని వింత మార్పులు రావచ్చు. అవి ఏ పరిణామానికైనా దారితీయచ్చు.
రాయ్ వీడి గురించి ముందే చెప్పానుగా, వెరీ డేంజరస్ మ్యాన్. వెళ్ళి చైన్లతో బంధించండి. ఈ వల్లోంచి బయటపడటం నీ వల్ల కాదురా, ఎందుకంటే ఇది జపాన్ నుంచి తెచ్చిన ఉక్కు వల. అర్ధరాత్రి కావస్తోంది, హతగాడేమయ్యాడు. వెళ్ళదు గాని రా, డైరెక్ట్ గా పైకే పంపిస్తా. రేయ్ వైర్ తెచ్చి కనెక్షన్, నువ్వు వెళ్ళి స్విచ్ ఆన్ చేయరా. తెల్లారే సరికల్లా ముద్దైపోతాడు. పదండ్రా అంజనీపుత్ర, అమావాస్య ఘడియలు ముగిసిన ఆ యువకుడు ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. ఏం జరిగింది? ఎందుకిలా జరిగింది? ఇది నా సంకల్పలోపమా, అతగాడి దురదృష్ట ఫలితమా? మహాకాయ, అదృష్టహీనుడైన ఆ యువకుడికి నీవే రక్ష. వీడు చావలేదేంట్రా? ఇదేంటి ఇలా వచ్చి దీనికి అతుక్కుపోయాను? అంటే ఇంతకు ముందు ఇనుప మనిషినల్లా అయస్కాంత మనిషిని అయిపోయానా? అబ్బా రే, రే అమ్మో మేము రా, దయచేసి వచ్చి నన్ను పీకండ్రా. అమ్మో నిన్నే, మేము నిన్ను పీకితే నువ్వు వచ్చి మమ్మల్ని పీకుతావు. మీరు చచ్చిన తొట్టరా, నేను మిమ్మల్ని ఏం చేయను. దయచేసి వచ్చి నన్ను పీకండ్రా. ఇదే వదులుకోవటం రా బాబోయ్. అంతే సంథింగ్ రాంగ్ సంవేర్. అమ్మో, వంకాయలు, బెండకాయలు, టమాటోలు, బీరకాయ, ఏం కావాలమ్మా? వంకాయలు ఎలా ఇస్తావు? తూచి డబ్బులకి ఇస్తానమ్మా. సర్లే, నువ్వు ఊరికే ఇచ్చినా వడలిపోయిన వంకాయలు ఎవరు తీసుకుంటారు? ఏంటమ్మా, అసలు నన్ను అడిగితే ఏది శాశ్వతం? ఏ కాయ అయినా సరే ఇవ్వాలో రేపో ఒడిలిపోయేదేగా. నవనవలాడే వంకాయలు పట్టుకుని ఒడిలిపోయినాయి అంటారేంటమ్మా? ఆ సర్లే, ఎన్ని కావాలో చెప్పు. కేజీ 8 రూపాయలు ఇవ్వు, ఒక హాఫ్ కేజీ. నా బండి, నా బండి, నా బండి. ఏయ్ నిన్నే పట్టుకోయా బండి, అదే పట్టుకోవాలి బాబు. నా బండి నేను పట్టుకునే లోపల అదే వచ్చిన పట్టుకుంటుంది. నువ్వే పట్టుకోవాయా బాబు? పట్టుకోయా బాబు, పట్టుకోవడం బాబు, పట్టుకోయా బండి, పట్టుకోవా. ఇదేంటిది? ఈ పాటిగా మధుగాడు ఐస్లో ఐస్ అయిపోయి ఉంటాడు. ఇది అల్లుడు తప్పయ్యా, ఆయన చూస్తే బాగుండదు. మీరేం కంగారు పడకండి అత్తయ్యా, ఇది మీ తప్పు కాదు, నా తప్పు కాదు. నా బాడీకి ఉన్న అయస్కాంత శక్తిది. అవ్వా అవ్వా, అయ్యగారు అమ్మగారు మీకు ద్రోహం చేసేస్తున్నారు. పదవిపోయిన మంత్రి అరుపులేంట్రా? హలో, ఇక్కడ సీన్ గేమ్ చూస్తే డిపాజిట్ పోయిన ఎమ్మెల్యే లాగా ఏడుస్తావు. వీడు ఇంకా చచ్చిపోలేదేంట్రా? అంకీలా తన్నాడు రా బాబోయ్. అబ్బో
అమ్మా తల్లి కూతుళ్ళు మధ్య ఏ పోరైనా ఉండొచ్చు కానీ ఈ సవతి పోరు ఉండకూడదమ్మా. నాకబోయే భార్య నలిగిపోతుంది, లాగండి. నాకు ఇలాగే బాగుంది, నాకు బాగోలేదు. అలడు అలడు, బీరు లేకపోయా చచ్చి నీ కడుపును పుడతాను. హలో, నన్ను కూడా లేపాలండి, బీరు సొట్టడి పోతే. ముందు ఆ ఏనుగులు లేపండరా రే. బావా, పాప మా నాన్న చూస్తే జాలేస్తుంది, లేపా. సరే, నీ మొహం చూసి లేపుతా. మళ్ళీ మామా, నన్ను ఐస్ ఫ్యాక్టరీలోనే కాదు హిమాలయాల్లో పారేసినా సరే మా ఇద్దరికి పెళ్ళయ్యే వరకు ఇలా వస్తూనే ఉంటాను. బాయ్ బాయ్. చూసుకుని పోయిరా, ఈ దిక్కుమాలను కొలిచి వెతకడం నా వల్ల కాదండి, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. నీ వల్ల కాదంటే నా బతుకు వల్ల కాడైపోతురా, నా కోసం వెతకరా. మనం ఇంత కష్టపడి గొలుసు వెతుక్కొని తీసుకెళ్తాం గురుగారు, కానీ మనం ఇంటికి వెళ్లే వరకు అమ్మగారు పవిత్రంగా ఉంటారని మీకు నమ్మకం ఉంది? నోర్మై, నా పెళ్ళం నిప్పురా. మనం అనుకుంటే సరిపోదు గురుగారు, పక్కింటోడు అనుకోవాలి. హలో, ఇప్పుడు కావాల్సింది ఆశ్చర్యం కాదు ఆవేశం, తలదిప్పి చూడండి. ప్రతీకారం నాదా? రెండు నావే. అయ్య బాబాయ్, ఇలా అతుకుపోయిందండి. ఇప్పుడు నా బాడీ అయస్కాంతం, నువ్వు నన్నేం పీకలేవు. ఓరి దేవుడే, నువ్వు నన్ను ఇలా తగులుకున్నావంటయ్యా బాబు. నేను నిన్ను తగులుకోలేదు, నువ్వే వచ్చి నన్ను తగులుకున్నావు. ఇంకా చూస్తావేంట్రా, లాక్కో మీ గురువుని. నీకు దండమయ్యా బాబు. ఓరి నాయను, నీకు దండం పెడతాను బాబు. ఇంటికెళ్ళి రెండెళ్ళు అయింది, నీ వెనకాల తిరగలేను. ఆ గొలుసిచ్చి నా కాపురం నిలబెట్టు నాయన. బాధపడకే ఏకాంబరం, నేను వచ్చిందే నీ గొలుసు తీసివ్వడానికి. అనవసరంగా ఆవేశపడిపోయి అడ్వాన్స్ అయిపోయావు, తప్పగా. గురుగారు ఆవేశంగా వెళ్తున్నాడు, ఇంతగా అతనికి ఈత వచ్చంటారా? నువ్వు దొరికింది. అవును, ఆ దరిద్రుడు పెళ్ళం గొలిసేది. అవును, మ్యాగ్నెట్ అయితే ఇలాంటి చండాలం అంతా అతుక్కుంటుంది, కానీ ఈ బంగారు ఎలా అతుక్కుంటుంది? అదే మరి. ఒరే పటం దాదా, నా దగ్గర ఇనప గొలుసు తాకట్టు పెట్టి బంగారం అని బెదిరిస్తావురా, నీ సంగతి తెలుస్తానరా. అన్నయ్య, ఈ పండక్కి నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఎంత సంతోషంగా ఉందో. చెల్లెమ్మ, పత్తాల పైసలన్నీ పోగొట్టుకున్నా నేను, తిన్నీకి తిండి లేక ఇనప గొలుసు మీ ఆయన దగ్గర తాకట్టు పెట్టి మోసం చేసిన. అయినను నన్ను సొంత అన్నకన్నా ఎక్కువగా ఆదరించి అన్నం పెట్టు. నీ పనిమిటి కనపడితే కాళ్ళకు మొక్కుతా. ఏకాంబరం, ఏకాంబరం, నన్ను మాఫ్ చేయి ఏకాంబరం, నన్ను మాఫ్ చేయి. ఏమండి సారా, మనం పోదాం. మమ్మీ, డాడీ, డాడీ బావా వచ్చి అన్నయ్య తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఏమో తెలీదు, అన్నయ్యకి శ్రీమంతం చేస్తాట. శ్రీమంతమా? అవును డాడీ, మేమిద్దరం కూడా వస్తామంటే ఆడవాళ్ళకి చేస్తున్నప్పుడు మగవాళ్ళని రానివ్వరు కదా, అలాగే మగవాళ్ళకి చేస్తున్నప్పుడు ఆడవాళ్ళని రానివ్వరు అని మా ఇద్దరిని తీసుకెళ్లలేదు. మరి రెండు కాదు కదే. అందుకే పెద్దాపురం నుంచి స్పెషలిస్ట్లను తీసుకొచ్చారంట. పెద్దాపురం నుంచి స్పెషలిస్ట్ల? Thank you.
అబ్బో పిల్లగాడే అంబా అబ్బో పిల్లగాడే నిలదప్పి నాడు చూడే అబ్బో పిల్లగాడే నిలదప్పి నాడు చూడే కేకులు పెడదామే పూత రేకులు పెడదామే మైసూరు పాకులు పెడదామే సీమంతం చేద్దామే అబ్బో పిల్లగాడే అబ్బో పిల్లగాడే నిలదప్పి నాడు చూడే అబ్బో పిల్లగాడే నిలదప్పి నాడు చూడే బావయ్యలు చాకోవారు తింటే చాకోలే పుట్టుతారే ఫ్రూటో సలడు తింటే పువ్వులే పుట్టుతారే తినకపోతే పొడ్డు తినకపోతే పొడ్డు పొట్టేది ఏంది తెడ్డు పొట్ట చూడబోతే అది బంతి పూల బుట్ట మెడ వంపు చూస్తే మెడ వంపు చూస్తే అది సన్నాచి పురు కట్ట నిన్ను ఇలా చూస్తే ఆడాళ్ళకెంతమంటో అబ్బో పిల్లగాడే అబ్బో పిల్లగాడే నిలదప్పి నాడు చూడే అబ్బో పిల్లగాడే నిలదప్పి నాడు చూడే అయ్యలు వాంతి చేసుకొని మన కథలు పెంచినవులే వాంతి చేసుకొని మన కథలు పెంచినవులే గర్భవతుడవయ్యి గర్భవతుడవయ్యి మన దర్జ పెంచినవులే బిల్లం పకం బట్టి చిలకను చేసుకొచ్చామే చిలకను తినబెడితే చిలకను తినబెడితే చిలకంటి పాప పుడితే తాతదేమో ముక్కు మేనత్తదేమో లుక్కు అబ్బా పిల్లగాడే అబ్బా అబ్బా పిల్లగాడే నిలదప్పి నాడు చూడే అబ్బా పిల్లగాడే నిలదప్పి నాడు చూడే మనిషిని కావు అమ్మో చలికాలమే అక్కాయి కాన పంట సులువు కాదు తడుపు పొయ్యకుండా తడుపు పొయ్యకుండా కాన పైన చాలు బాయ్య కవల పిల్లలు పుడితే కంగారు పడకు బాయ్య పాలు చాలవంటూ చాలవంతో పరిశానుగాకు బాయ్య తాటి కళ్ళు తాగు నీకు తన్నుకొసై పాలు అబ్బా పిల్లగాడే అబ్బో పిల్లగాడే నిలదప్పి నాడు చూడే అబ్బో పిల్లగాడే నిలదప్పి నాడు చూడే కేకులు పెడదామే పూత రేకులు పెడదామే మైసూరు పాకులు పెడదామే సీమంతం చేద్దామే అబ్బో పిల్లగాడే అబ్బో పిల్లగాడే నిలదప్పి నాడు చూడే అబ్బో పిల్లగాడే నిలదప్పి నాడు చూడే అబ్బో పిల్లగాడే అబ్బో అబ్బో అమ్మో ఎక్కడి పిల్లరా నాయను అమ్మో మరారో తెలీదా ఇంత నొప్పి ఉంటుందని తెలీదమ్మా లేడీస్ అంటే ఆపాలి అనుకున్నాను అమ్మో అబ్బా కాన్పూ కష్టమయ్యేటట్టుంది డాక్టర్ గారు
అయ్యగారు వంశాంకురం ఎక్కడా? ఇదేంట్రా బిడ్డను గుడ్డును చూపించింది? పుట్టింది గుడ్డే సార్. మంచి జరిగిందిరా, బిడ్డ పుట్టుంటే కొంపలు ఆరిపోయి ఉండేవి. దీన్ని తీసుకెళ్లి అవతల బారేసామంటే నా కొడుకు బట్టిన దరిద్రం వదిలిపోతుంది. అమ్మో ఎంత పరుగు ఉందిరా. ఏడుస్తావెందుకురా? గుడ్డు పుట్టినందుకు సంతోషించు. గుడ్డో బ్యాడో, నా కడుపులో పుట్టిన గుడ్డుని కళ్ళారా చూసుకోలేకపోయాను. మమ్మీ నువ్వే చెప్పు, 2 times పిల్లలు కన్నావు. బాధ ఉంటదిరా, కానీ ఆ గుడ్డు పాడైపోయిందని డాక్టర్లు అవతల పారేశారు. నో, నీ కొడుకు చెడిపోయిన గుడ్డు పెట్టడం. నీ పెట్టిన గుడ్డులో ఓ కొత్త సింహం, ఓ కొండబడి సింహం దాగుంటాడు. ఏమండి పాపం, వాడి గుడ్డు వాడికి తెచ్చివ్వండి, పొదిగి మనకి మనవండిస్తాడు. బతకడానికి ఇదేమైనా గిన్నె కూడా అనుకున్నావా? ఇదేమైనా కోళ్ళ ఫారం అనుకున్నావా? ఇప్పటికీ యదవ చేసిన పనికి సమాజంలో తలెత్తుకోలేకపోతున్నాను. మాట్లాడితే సమాజం సమాజం, తాళి కట్టించుకోకుండానే గుడ్డిని కన్నానని కదా మీరు బాధపడేది. సై వీడి రివర్ స్టాక్ ఇవాళ ఆఖరి రోజే చెప్తా. ఏమిటండి పచ్చి బాలింతుడని కూడా చూడకుండా అలా లాక్కెళ్తారు? నువ్వు నోరుమై నోరు మూసుకుని వదిలేపడు. బిడ్డ ఇదే మీ అమ్మగాడి కొంప, వెళ్ళు. అబ్బ ఎంతసేపు అండి, రండి. అమ్మగా అమ్మగా, తాతయ్య మా అమ్మగాడు ఎక్కడా? నాయనో, ఈ దరిద్రం అచ్చగండి ఎత్తుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసింది అనమాట. ఈ రోజుతో ఇంటికి పడిన సీన్. మీ అమ్మ ఎక్కడలేదు నాన్న, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, తీసుకెళ్తా పద. తప్పొద్దా నారాయణ 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 నారాయణ. నాన్న నేను ఇంటి కాదు కానీ ఒక్క నిమిషం ఎట్లా కూర్చో, ఎక్కడ కూర్చోనన్నా కూర్చో. ఈ సంచిలో ఒక దూకరా, దూకరా అన్న, దూకు 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 దూకాలి అది. ఇక్కడ మరి ఎంత పడుకున్నారా? నిన్ను మామూలు మనుషులు మోసుకెళ్లారు దేవుడు. తాతయ్య నీకు బరువు తెలియకుండా ఒక కథ చెప్తాను విను. తాతయ్య ఒక అందమైన అబ్బాయికి టైం బ్యాడ్ అయి గుడ్డు పుట్టింది. ఆ గుడ్డు పగిలి బయటకు వచ్చిన బుడ్డోడు అతన్ని అమ్మ అని పిలవాలా నాన్న అని పిలవాలా తెలిసి కూడా చెప్పకపోయావో, నీకు కూడా 1000 గుడ్లు పుడతాయి. గుడ్డేం కాదు దరిద్రం వదిలిపోయింది. తాతయ్య మందు అమ్మ రక్తం అమ్మ
వీడు మామూలు మనిషిగా మాట్లాడుతున్నాడు, సొనక విరుగు జాలని తాగేశావా? జై బజరంగబలి. అమ్మ స్వామి. మాయా మాయా, ఇదేమిటబ్బా ఈ టైంలో నిద్రపోతున్నాడు? డీప్ స్లీపా డెత్ స్లీపా? నాడీ మండలం ఓకే, శ్వాస మండలం కూడా ఓకే, గుండెకాయ కూడా ఓకేరా? ఎటొచ్చి నీ బ్రెయినే రిపేరు. అదేంటి మాయా? లేకపోతే ఏంట్రా ఆ మధుగాని వేసేస్తా వేసేస్తా అని తక్కువచ్చావు. ఏంటి బాబు నువ్వు వేసింది? నా వల్ల కాదని ముందే ఏడిపేర్చుంటే నా తెప్పని నేను పడి ఉండేవాడిని. వాడు మామూలు మనిషి అయ్యుంటే ఏనాడో వేసేసి ఉండేవాడిని మామయ్య. వాడిలో మనకి తెలియని శక్తి ఏదో ఉంది. ఏంట శక్తి? శక్తి తెలిసినా దానికి విరుగుడు తెలిస్తే గాని వాణ్ణి ఏమీ చేయలేం. అందుకే విరుగుడికి మూలం తెలిసిన వాణ్ణి తెచ్చా. పైడయ్యా వీడేవడరా, ఒక కన్ను బందరు ఒక కన్ను బెదవాడా చూస్తుంది. వాడి లుక్ని బాడీని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. బ్రెయిన్ చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ బాబు? చెప్పాను, చూపెత్తాను. రమ్య, నిన్ను ఇలా చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది చెప్పు. నేను అయస్కాంతం అయిపోయినట్టే. నువ్వు ఏ నుపుమొక్కవు అయితే ఇద్దరం అతుక్కుపోయి అలా 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 హాయిగా తిరిగేవాళ్ళం. న్యూసెన్స్ కేసు కింద కార్పొరేషన్ వాళ్ళు తీసుకెళ్లిపోతారు. నిజమే కదా? ఎక్స్క్యూజ్ మీ మేడం. అదేంటి మేడం స్పూన్స్ అలా లాక్కున్నారు? అది అదంతేనయ్యా, నువ్వు వెళ్ళి రెండు ఐస్ క్రీమ్ తీసుకురా చెక్క స్పూన్స్ తో. అబ్బా రమ్య, ఆకలి దంచేస్తుంటే ఐస్ క్రీమ్లేంటి? చూడు బాబు, ఆవిడకు ఒక్కదానికి ఐస్ క్రీమ్, నాకు మాత్రం రెండు పెనాలు, రెండు ఇడ్లీ పాత్రలు, ఒక సౌ పట్రా. అదేంటి సార్, హోటల్ పెడతారా? అవును, ఆ హోటల్కి నువ్వే మేనేజర్వి. ఆకలేస్తుంటే అర్థం చేసుకోవయ్యా. అర్థమైంది సార్, మీరు ఒక మెంటల్ కేస్ అని. బాబా, వాడు నా కన్ను కొడుతున్నాడు. వాడి కన్ను పీకి నీకు ఉంగరం చేయిస్తాను. గొడవలు బాబా. అంతేనంటావా? చూడు వాడిని ఏం చేస్తాను. రాస్కిన్, జిప్పులు అవుతావరా, చంపేస్తాను. వీడికి ఇంకా డోస్ సరిపోయినట్లేదు. ప్లేగ్రౌండ్కెళ్ళేటప్పుడు కడ్డా వేసుకోవాలని తెలీదా? బాల్ తగిలితే బద్దలైపోతావు. వెళ్ళి డైరెస్క. షాక్ అయ్యావా? దేనికి అమ్మయ్యా? అయితే నువ్వేం చూడలేదన్నమాట, పద. ఎంతకాలం బాబా ఇలా నువ్వు కనపడి నరకల్లా అతుక్కుపోవడం, నేను లాక్కోవడం? మనం తొందరగా పెళ్లి చేసుకుందాం బాబా. అవునవును, పెళ్లి చేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. మొన్న అమావాస్య నాడే నేను మామూలు మనిషిని అయిపోవలసింది. ఆ బాబ్జీ గారు అడ్డుపడకపోతే ఈసారి అమావాస్యకు నన్ను ఎవరు ఆపలేరు. కమాన్. అది కాదు మావయ్య, మన అచ్చిగాడికి వీడే పోరి దరిద్రుడా. వాడి జీవితాన్ని అట ఆడా కాకుండా మగా కాకుండా మాడాలాగా చేసావు కదంటరా. ఇప్పుడు వాడిని పిల్ల తల్లి అనాలో పిల్ల తండ్రి అనాలో తెలియక చస్తున్నావు. దొన్న పోతా, రే దొన్నను కట్టేయండిరా. స్వామి స్వామి. ఏమిటి దుస్సాహసం? ఎవరు మీరు? అరిష్టం. ఏయ్, అరిష్టం లేదు, అమృతాంజం లేదు ఊరక. ఇప్పుడు టోటల్ డెన్ నా కంట్రోల్లో ఉంది. ఈ కర్రతో సహా నేను చెప్పిన మాట వినపోయావో అంతే, డైలాగ్ ఉండదు. సమస్త మానవుల్ని చిరంజీవులుగా చేసే సదాశయంతో సాగిపోతున్న నన్ను బెదిరిస్తున్నారా? ఎందుకు? ఆ మధుగాన్ని మామూలు మనిషిగా చేద్దామని ప్రయత్నం చేస్తున్నామంట. ఆడట అనాకారిగా కురూపుగానే ఉండిపోవాలి. అది చూసి మా అమ్మాయి అసహించుకోవాలి. అందుకు నన్నే శాసిస్తున్నావా? అర్భకుడా, నా ప్రయత్న ఫలితాన్ని నా కళ్ళ ముందే సాక్షాత్కరింపజేసిన ఆ యువకుణ్ణి మీ స్వార్థం కోసం కురూపిగా మార్చేంత నీచుణ్ణి కాను. మరొక్క మాట మాట్లాడితే మీ అందరి స్వరూపాలు మార్చేస్తాను. మరి అదే నోటి తొత్తరంటే పీక తెగుద్ది. అతగాడి పయాణం పీకలో లేదండి బాబు, మా ఇల్లు పక్కడి పయాణం చిలకలో ఉన్నట్టు ఇతగాడి పయాణం ఇదిగో ఈ గంధంలో ఉంది.
ఈ బుక్ చూసేనా నీకు మెడిసి పాటు? అయితే ఎల్లుడు, నువ్వు వెంటనే ఈ గ్రంథం చదివేసాయి, మనమే ఆ మధుగాని కురుపుగా మార్చేసి ఈ కుక్కగాను నక్కగాను మార్చేస్తే ఒక వర్క్ అయిపోతాయి. మీలాంటి మూర్ఖులకు అర్థమయ్యే గ్రంథం కాదు అది. మరంత అర్థం కాని గ్రంథం తగలై సమస్త వైద్య శాస్త్రాలు ఉన్న గ్రంథం. ఈ ప్రాణం కావాలంటే ఆ మధుగాన్ని కురూపిగా మార్చు, లేదో వద్దు. మనిషికి చావు లేకుండా చెయ్యాలి అనే నిశ్చయం కావాలో ఆ మధుగారు కావాలో తేల్చుకో. నా ధ్యేయం నాకు ముఖ్యం. అల్లుడు, ఇంకాసేపట్లో ఆ మధుగాడు వస్తాడు, అటు సంగతి నువ్వు చూసుకో, పెళ్లి ఏర్పాట్లు నేను చేస్తాను. నమస్కారం స్వామి. ఈ అమావాస్యకైనా రాగలనో లేదో అని భయపడ్డాను. నన్ను మామూలు మనిషిని చేయండి స్వామి. ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు? కిందటి అమావాస్యకి నువ్వు రాలేదని ఫీల్ అవుతున్నారేమో. నీకోసమే మేము నిరీక్షిస్తున్నాం. నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు నాతో రా. నీ ఒంటి మీద ఉన్న బట్టలు పూర్తిగా తీసేసి ఇక్కడ పడుకో. మా గురువుని మామూలు మనిషిగా మార్చమంటే ఇలా అడవి మనిషిగా మార్చారే స్వామి. మాట కూడా పడిపోయింది, అంత మోసం తెగ. మధు ప్రాణాలు దక్కాలంటే నాకు ఇదొక్కటే మార్గం అనిపించింది. మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం, కానీ వెళ్లే ముందు ఒక మాట. మా గురువు ఎప్పుడు అంటూ ఉండేవాడు, మీరు చాలా గొప్పవారిని, అందుకే మృగంగానన్నా మార్చారు ప్రాణాలు తీయకుండా. మీరు నిజంగా మహానుభావు. మీకు అదంత తర్వాత చెప్తాను, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, లేకపోతే మీకు నాకు కూడా ప్రమాదం. రై, వాడు పారిపోతున్నాడు, వేసండి.
పిన్ని మన మధుని తీసుకెళ్తున్నాను. అవును పిన్ని, మన మధుని మామూలు మనిషిగా మార్చాలని ఆ చంద్రదేజ చేసిన ప్రయోగంలో ఇలా అడవి మనిషిలా మారిపోయాడు. ఇవాళ సాయంత్రం సిటీలో పట్టుకొచ్చిన వింత జంతువు ఇదేరా, పళ్ళేసాయి. ఇదేంట్రా ఎన్నేసినా ఏమీ తింటం లేదు. ఆ కడుపులో కాలితే అదే తింటుంది లేరా. కన్న కొడుకును కూడా గుర్తుపట్టలేకపోయాను. అయ్యో భగవంతుడా, నేనేం పాపం చేశాను? గోడు ముద్దలు తినిపించిన ఈ చేతులతోనే నా బిడ్డ కళ్ళ కారం కొట్టాను. ఈ చేతులతోనే నేనే నిన్ను వాళ్ళకి అప్పగించాను. మీరా లోపల కల వచ్చారు? మీ కాళ్ళు పట్టుకుంటారు, వదిలేయండి. వాడు చేస్తున్నాడు, వాడు నా బిడ్డ బాబు, నా బిడ్డ. వీళ్ళు ఎవరో పిచ్చోళ్ళ ఉన్నారే. మేము పిచ్చోళ్ళం కాదు, మేము చెప్పేది పెట్టండి. Ah!
వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? బాబు పిలిచి వచ్చింది. ఏయ్ పిల్లలు, ఏంటి వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళండి. స్వామి, మీకు దండం పెడతాను. నా బిడ్డను మృగం అనుకుని అందరూ చిత్రహింసలు పెడుతున్నారు. వీడేమైనా అపకారం చేస్తుంటే నన్ను మృగంగా మార్చండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా బిడ్డను ఎలాగైనా మళ్ళీ మామూలు మనిషిని చేయండి. నీ కొడుక్కి అపకారం చేసింది నేనేనమ్మా. ఎక్కడ నా జయం మట్టి పాలవుతుందోననే స్వార్థంతో తప్పు అని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చింది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ రోజు నీ కొడుకును నేను ఇలా చేసి ఉండకపోతే ఈ రోజు నీ కొడుకు నీకు ప్రాణాలతో దక్కేవాడు కాదు. ఆ రోజు ప్రాణాలు కాపాడడానికి జంతువులా మార్చారు, ఈ రోజు మనిషిగా మార్చి మా గురువు జీవితాన్ని నిలబెట్టండి స్వామి. మనిషిగా మార్చేయండి స్వామి. నేను దేవుణ్ణి కానమ్మా, అంతా ఆంజనేయ స్వామి దయ. మీరు ఆయన్నే స్మరించండి, నా ప్రయత్నం నేను చేస్తాను. జై బజరంగ బలి. మధు, అభయాంజనేయ విజయాంజనేయ దాతాంజనేయ భక్తాంజనేయ నమః. జై బజరంగ బలి, జై జై బజరంగ బలి, జై బజరంగ బలి, జై జై బజరంగ బలి. అందవు దండవు మాకై దండవు ఆంజనేయ బజరంగ బలి, అందవు దండవు మాకై దండవు ఆంజనేయ బజరంగ బలి. మహిమలు చూపవయా ఈ మాయను పాపవయా, అభయము నీయవయా నీ శక్తిని పాపవయా. ఇప్పటికిప్పుడు కంటికి రెప్పగు నీ దయ చూపవయా, నీ దయ చూపవయా, నీ దయ చూపవయా. జై బజరంగ బలి, జై జై బజరంగ బలి, జై బజరంగ బలి, జై జై బజరంగ బలి.
మధు మారాడు. అవును పిన్ని, మన మధు మామూలు మనిషిగా మారిపోయాడు. బాబు మధు, నేను మళ్ళీ మామూలు మనిషిగా చూస్తాననుకోలేదు. అంతా ఈ స్వామి దయ. నాదే ఉంది ఇదంతా మహాకాయుడు ఆ వీర హనుమాన్ దయ. ఆశయం మాత్రమే నాది, ఆచరింపజేసేది ఆ మహానుభావుడే. గురు, మనం తొందరగా వెళ్ళకపోతే ఆ బాబ్జీగాడు రమ్యమేళ్ళలో తాళిగట్టేస్తాడు. మధు బయలుదేరు, ఆ బజరంగ బలి ఆశీస్సులు అనదండలు నీకు పుష్కలంగా ఉంటాయి. విజయోస్తు, జై బజరంగ బలి. శ్రేయాంజనేయం శిరసా నమామి. అరే జోకర్ వచ్చింది రాయ్. వచ్చింది జోకర్ కాదురా, మెయిన్ విలను. కాపులా కాయండ్ర అంటే తీరిగ్గా కూర్చొని పేకాడుతున్నారా? ఇప్పుడు ఆ మధుగాడు వచ్చాడంటే మిమ్మల్ని పేకాడిచ్చి మమ్మల్ని డప్పాడిస్తాడు. వాడి గురించి మీరేం భయపడకండి సార్, వాడు వచ్చాడంటే మా చేతిలో చచ్చాడే. చచ్చాడే అడు, అసలే మాయలోడు తెలుసా? ఆడిని గురించి భయపడతావేంటి బావా? ఆడు ఇప్పుడు మనిషి కాదు, జంతువు. ఇక్కడికి ఎలా వస్తాడు? ఎలాగైనా రావచ్చు బావా, పిల్లిగా రావచ్చు, నక్కగా రావచ్చు, కుక్కగా కూడా రావచ్చు. వీరరాజు, ఆడొస్తే మాత్రం ఏసిపారండి. నమస్తే గురు. నువ్వేమో కుక్కలా మారిపోయావు, అవతల పేడి మోహన్ గారు రమ్మిని పెళ్లి చేసుకోబోతున్నాడు, తొందరగా వెళ్ళి రమ్మిని కాపాడుకో. దయ్ మధుగాడు కుక్కలో వచ్చినట్టున్నాడు. ఆ కురుకులు చాలు గాని, నీ మేకప్ అయ్యే లోపు ఆ మధుగాడు వచ్చి బ్యాకప్ చెప్పే కదా, తొందరగా తెలుసుకుని బయలుదేరు. ఎన్నాళ్ళకి సరైన దొరికాడు బా. ఏ అవుతారు ఏంట్రా? నేను నార్త్ ఇండియన్ స్టైల్లో పెళ్లి చేసుకుంటాను నాన్న. సరే పద. పెళ్లికి వచ్చినాడు, వీడి ముఖం ఏమైనా బొల్లేది ఉంది అనుకుంటారేమో. ఇప్పటిదాకా ఏడుపు మొహంతో కూర్చుంది, సడన్ గా నవ్వుతోందిరా. మెయిన్ విలన్ అంటారు, ఏమాత్రం కూడా తెలియదు అనమాట. క్లైమాక్స్ లో హీరోయిన్ నవ్వుతుందంటే హీరో ఎంటర్ అయ్యాడు అనమాట. హలో హలో, మోసం దగ కుట్ర. సినిమా టైటిల్ సార్? బాగున్నాయి. ఓ సారీ, క్లైమాక్స్ ఎక్కడ చేశారా? ఇడుగోండి సార్, మీ దొంగలుడు వాడి తోక. వారిని మిమ్మల్ని ఏమన్నారు రా, అసలు అక్కడ ఉన్నాడు. జై బజరంగ బలి, జై బజరంగ బలి. పంతులు గారు ఆలస్యం చేస్తున్నావు, తాళి కట్టించు. పంపు తీసి మళ్ళీ వీడు ఇనప మనిషిగా మారలేదు కదా. అదే అర్థం కావట్లేదు, వీడు మళ్ళీ అట్ట వచ్చారబ్బా. Oh!
ఒరే మళ్ళీ వీళ్ళ నుంచి నన్ను కాపాడరా. చెప్తాగా, మీరు చేసేది శుద్ధ తప్పు. ఇది నువ్వు మన పార్టీ కదరా. ఇప్పుడు మీ పార్టీలో లేనుగా, ఎప్పుడో పిరాయించేసాను, వేరే పార్టీలోకి వెళ్ళిపోయాను. కంటిన్యూ కంటిన్యూ. అంకుల్ మర్చిపోయాడు. ఇప్పుడు ఎలా అమ్మాయిలు, మీరంతా వెనక్కి తిరగని చెప్తా. సరే తిరగండి. ధరా